క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు శ్రీసభ దేవాలయంలో రక్షకుని సమర్పణ ఉత్సవాన్ని కొనియాడుతూ ఉంది. యేసుక్రీస్తుని మరియు తల్లి జోసెఫ్లు కలిసి దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ యేసుక్రీస్తుని దేవాలయంలో సమర్పిస్తూ ఉండటాన్ని ఈరోజు మనం వచనాల్లో చూస్తాము. ప్రత్యేకించి శ్రీసభ ఈరోజు ఈ పండుగను కొనసాగడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. అంతేకాకుండా యేసుక్రీస్తుని ఎందుకు వారు దేవాలయానికి తీసుకుని వచ్చారు, దీని గురించి మలాకి ప్రవక్త ఏమని చెప్పాడు, ఆ తర్వాత లూకా శుభవార్త ఈరోజు మనకి ఏం సందేశాన్ని అందిస్తుంది, అంటే అనేకమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చించబోతూ ఉన్నాము. ముందుగా మీ అందరికీ ప్రభువు వాక్కు కార్యక్రమంలోనికి స్వాగతం. ఇక ఆలస్యం చేయకుండా ప్రభువు వాక్కు కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. మిత్రులారా, మీరందరూ బైబిల్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మనకి రిఫరెన్సెస్ మీకు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి వాటిని చెబుతాను. మీరు బైబిల్ పక్కనే ఉన్నట్లయితే బైబిల్ తీసుకొని చదవడం ద్వారా మీరు మరింత లోతుగా బైబిల్ గురించి తెలుసుకోగలుగుతారు. ఎందుకంటే ఈ ప్రభువుకు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే బైబిల్ గురించి లోతుగా అర్థం చేసుకోవడం. సో మీరు బైబిల్ పక్కన లేకుండా బైబిల్ గురించి లోతుగా అర్థం చేసుకోవడం అనేది కుదరని పని కాబట్టి మీరు బైబిల్ ఓపెన్ చేసుకొని చెప్పేది వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. సో ఈరోజు రిఫరెన్సెస్ ఒకసారి చెబుతాను, స్క్రీన్ మీద కూడా కనిపిస్తున్నాయి. మూడు రిఫరెన్సెస్ మీరు తీసి పెట్టుకున్నట్లయితే వెంట వెంటనే మార్చుకోవడానికి రిఫర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి. మలాకి గ్రంథం 3:1-4 వరకు, తర్వాత హెబ్రీయులకు రాసిన పత్రిక 2:10-11, తర్వాత 13-18 వరకు, తర్వాత లూకా శుభవార్త 2:22-40 వరకు. అదేవిధంగా ఈరోజు కీర్తనల్లో నుంచి కూడా మనం కొన్ని వర్సెస్ తీసుకుంటాము, 24:7-10 వరకు. సో స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఓపెన్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు సింపుల్గా ఉంటుంది బైబిల్ రిఫర్ చేసుకోవడానికి. సో ఈరోజు శ్రీసభ దేవాలయంలో యేసుక్రీస్తును సమర్పించినటువంటి పండుగ గురించి జరుపుకుంటుంది. దీన్నే చాలా చోట్ల చాలా విధాలుగా పిలుస్తారు, క్యాండిల్ మాస్ అని చెప్పి. చర్చిల్లో కానివ్వండి లేదా వీధుల్లో క్యాండిల్స్ పట్టుకొని ఒక ప్రదక్షిణలాగా ఊరేగించడం కూడా మనం చూస్తూ ఉంటాము. సో దీన్ని క్యాండిల్ మాస్ అని కూడా అని అంటారు. సో దేవాలయంలో యేసుక్రీస్తు సమర్పణ ప్లస్ క్యాండిల్ మాస్, ఈ రెండు విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతూ ఉన్నాము. మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి, క్రిస్మస్ కరెక్ట్గా ఒక 40 రోజుల క్రితం క్రిస్మస్ జరిగింది. December 25 నుంచి లెక్కేసుకుంటూ వస్తే కరెక్ట్గా 40వ రోజు ఈరోజు సమర్పణ ఉత్సవం వస్తూ ఉంది. ఇది ప్రత్యేకించి యూదుల్లో ఉండేటువంటి ఆచారాలకు సంబంధించినటువంటి విషయం. అంటే పుట్టినటువంటి బిడ్డ 40 రోజులు రాగానే ఆ తల్లి బిడ్డ కలిసి ఇరువురు దేవాలయానికి వెళ్తారు, దేవాలయంలో బిడ్డని దేవునికి అప్పగిస్తారు. అదేవిధంగా తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె శుద్ధి పొందినట్లుగా, అంటే ఆమె ఆరోగ్యం నుంచి అప్పటి వరకు ఏవైతే కొంచెం అనారోగ్యంగా కానివ్వండి లేదా బిడ్డను పొందినటువంటి ఆ మొదటి రోజుల్లో ఉంటుందో ఆచారం అనేది ఆ 40 రోజుల కాలంతో పూర్తి అవుతుంది అనమాట. అంటే కరెక్ట్గా పుట్టిన 40వ రోజు లేదా పుట్టిన నెల తర్వాత అటు ఇటుగా ఈ పండుగ మనం జరుపుకుంటాము. ఈ పండుగ 40వ రోజే జరుగుతుంది, కానీ యూదుల్లో ఈ పండుగ వచ్చేసి 4 రోజుల తర్వాత జరుపుకుంటారు. ఇది యూదుల్లో కేవలం వాళ్ళ కుటుంబానికి మాత్రమే పరిమితమయ్యేటువంటి ఒక చిన్న పండుగ అనమాట. అంటే ఇప్పుడు ఈరోజు నాకు ఒక బిడ్డ జన్మిస్తే నేను 40 రోజుల తర్వాత దేవాలయానికి తీసుకుని వెళ్తాను అనమాట, అంటే అది నా కుటుంబానికి పరిమితం. సో ఇది యూదుల్లో ఉండే ఆచారం, కానీ ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉండే పండుగగా మారిపోయింది. ఎందుకంటే యేసుక్రీస్తుని తీసుకుని వచ్చి దేవాలయంలో అప్పగించారు. సో యేసుక్రీస్తు అంటేనే మన భాషలో చెప్పాలంటే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఒక గొప్ప పబ్లిక్ ఫిగర్. సో ఆయన జరుపుకునే ఆయన జీవితంలో జరిగే ఏ ముఖ్యమైనదైనా కూడా మనందరికీ ఒక గొప్ప ఉత్సవం లాంటిదే. సో ఇది క్రిస్మస్కి సరిగ్గా 40 రోజుల తర్వాత వస్తుంది. 40 రోజుల తర్వాత అసలు యేసుక్రీస్తుని తీసుకుని ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి, ఇది మన మదిలో వచ్చేటువంటి మొదటి ప్రశ్న. సాధారణంగా మనం ఈరోజు లూకా శుభవార్త ఈరోజు ఉదయాన్నే మీరు చర్చిల్లో కూడా విని ఉంటారు. సో ఆ రిఫరెన్సెస్లో ఫాదర్స్ తర్వాత పాస్టర్స్ కూడా చెప్పే ఉంటారు దేవాలయంలో ఈరోజు యేసుక్రీస్తుని సమర్పించారు అని. కానీ ఎందుకు సమర్పించారు, దాని వెనుక ఉండేటువంటి రీజన్ ఏంటి, యూదుల్లో ఉండేటువంటి ఆచారం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాము. సో దీన్ని మనం తెలుసుకోవాలని అంటే మీ బైబిల్స్ ఓపెన్ చేయండి, నిర్గమకాండం ఓపెన్ చేయాలి. నిర్గమకాండం అంటే ఆది కాండం తర్వాత నిర్గమకాండం ఉంటుంది. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ ఈ విధంగా ఉంటుంది.
ప్రభువు మోషేకి అంటే దేవుడు మోషేకి ఈ మాట చెబుతూ ఉన్నాడు. మోషేకి ఏమని చెప్తున్నాడు అంటే, ఇదిగో నేను ఈ మాట నీకు చెప్తున్నాను, నువ్వు ఇజ్రాయేలీలు మొత్తానికి ఈ మాట చెప్పాలి అని చెప్పి ఆయన మోషేకి చెబుతున్నాడు అనమాట. ప్రభువు మోషేతో, ఇజ్రాయేలీలలో పుట్టిన తొలి బిడ్డ నెలల్లో నాకు అంకితం చేయము, మానవ సంతతి అయినా కానీ మృగ సంతానమైన కానీ మొదట పుట్టినది నాదే అగును. సో మొట్టమొదట పుట్టినటువంటి బిడ్డ దేవుని బిడ్డ అనేటువంటి ఆచారం ఇజ్రాయేలీలో చాలా ఎక్కువగా ఉంది. ఈ రోజుల్లో కూడా మనం ఫాదర్స్కి పంపించే వాళ్ళని చూసినట్లయితే వాళ్ళ కుటుంబాల్లో మొదటి బిడ్డని ఫాదర్గా పంపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మొదటగా పుట్టినటువంటి బిడ్డ దేవునికి సంబంధించిన వాడు అనేటువంటి ఒక ఆచారం కావచ్చు, ఒక నమ్మకం అనేది ప్రజల్లో ఉంది. సో ఇది ఇక్కడ జరిగిందనమాట. సో ఎందుకని ఆయన దేవాలయానికి తీసుకుని వెళ్ళారు అని అంటే, మొదటి బిడ్డని దేవాలయంలో దేవునికి అప్పగించేయాలి, ఇది నెంబర్ వన్ రూల్. పుట్టినటువంటి బిడ్డ అంటే డీఫాల్ట్గా, అంటే ఇక ఏ దానికి ఏ చట్టం అనేది లేకుండానే దేవునికి మొదటి బిడ్డగా, దేవుని బిడ్డగా మారిపోతాడనమాట. నంబర్స్ కాండము 18వ అధ్యాయంలో మనం చూడవచ్చు, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15-16 వచనాలు మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుడు యాజకులకు కొన్ని పనులు అప్పగించాడు. ఆ యాజకులకు అప్పగించినటువంటి పనుల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే ఏ విధంగా అయితే యాజకులు దేవుని కోసం పనిచేస్తూ ఉంటే యాజకులకు ఎంతో కొంత డబ్బు అవసరం, వాళ్ళు జీవించడానికి కావచ్చు దేనికైనా. సో వాళ్ళకి ఏ విధంగా డబ్బు వస్తుంది అనేటువంటి మార్గాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. అయితే దాంట్లో మనం దీనికి సంబంధించినటువంటి అంటే ఎందుకని మొదటి బిడ్డ దేవునికి సమర్పితం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి 18వ అధ్యాయం సంఖ్యాకాండము 18వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతున్నాను. ఇజ్రాయేలీలు ప్రభువునకు సమర్పించి తొలి కాన్పు శిశువు కానీ పశువుల తొలి ఈత పిల్ల కానీ మీకే లభించును, కానీ తొలి కాన్పు శిశువుల కొరకును అపవిత్ర జంతువుల పిల్లల కొరకును డబ్బు సమర్పించి వారిని విడిపించుకొని పోయేదరు. ఇక్కడ మనకు విషయం స్పష్టమవుతుంది. ఏమని చెప్తున్నాడంటే దేవుడు అక్కడ ఉండేటువంటి యాజకులకి, మీకు మొదటి కాన్పులో పుట్టినటువంటి బిడ్డలను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గరకు వచ్చి తీసుకొని మొదటి బిడ్డ నాకు సమర్పితం, సో అతడు నాకే ఉండాలి, ఒకవేళ నా దగ్గర నుంచి వాళ్ళు విడిపించుకొని వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎంతో కొంత డబ్బు రొక్కం చెల్లించాలి. ఆ రోజుల్లో ఇజ్రాయేలీలు దాన్ని 5 షెకెల్గా పిలిచేవారు. సో అది ఈ రోజుల్లో ఎంత ఉందో నాకైతే ఐడియా లేదు. సో తల్లిదండ్రులు 5 షెకెల్ అనేది యాజకునికి చెల్లించి వాళ్ళ బిడ్డని అక్కడ నుంచి విడిపించుకోవచ్చు అనమాట. అయితే ఇది దేవునికి అసలు పుట్టగానే దేవుడికి ఎందుకు బిడ్డ వెళ్ళాలి, బిడ్డను విడిపించుకోవడానికి మళ్ళీ డబ్బులు ఎందుకు కట్టాలి అనేటువంటి ఒక ఆలోచన మనకైతే వస్తుంది. అయితే దీన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ప్లస్ దీనితో దశమ భాగానికి కూడా ఒక లింక్ ఉంది. అదేంటంటే ఇజ్రాయేలీలు మొత్తంలో దాదాపు 12 తెగలు ఉన్నాయనుకోండి, 12 తెగల్లో ఒకరిని లేవి అనేటువంటి తెగని దేవుడు ఎన్నుకొని మీరు నాకు పూజలు చేస్తూ ఉండాలి, ప్రజల తరఫున మీరు నాకు ప్రార్థనలు చేస్తూ ఉండాలి అని చెప్పి వాళ్ళని ఎన్నుకున్నాడు. మిగిలిన తెగలందరికీ ఎంతో కొంత భూభాగాన్ని ఇచ్చాడు. అంటే వాళ్ళు పంటలు పండించుకోవడానికి కావచ్చు, లేదా వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి, లేదా ఏ పనైనా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ లేవీయులకు మాత్రం ఎలాంటి భూమిని ఇవ్వలేదు. అంతేకాకుండా వాళ్ళు ఏ పని చేయకూడదు, ఓన్లీ దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. తర్వాత ప్రజలందరూ వాళ్ళు తీసుకుని వచ్చేటువంటి కానుకలు కావచ్చును, వాటన్నిటిని దేవునికి సమర్పించడానికి మాత్రమే ఈ లేవీయులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే లేవీయులు ఇక ఏ పని చేయడానికి వీలు లేదనమాట. ఓన్లీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నది కేవలం తనకు అర్చకులుగా ఉండడానికి మాత్రమే అనమాట. సో వాళ్ళకి ఎటువంటి జీవనాధారం లేదు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, ఈ ప్రజలు వాళ్ళకి ఎంతో కొంత డబ్బు చెల్లించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ప్రేయర్ చేయాలి, ఈ విధంగా మొదటి బిడ్డను విడిపించుకోవాలి, ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. అదేవిధంగా వీళ్ళు బలి అర్పించాలి. బలి అర్పించాలంటే అందులో వాళ్ళు అర్పించేటువంటి బలిలో అది ధనం కావచ్చు, ధాన్యం కావచ్చు, లేదా మాంసం కావచ్చు, అందులో కొంత భాగం లేవీయులకు ఇవ్వాలి. అంటే సింపుల్గా ఏంటంటే వాళ్ళ జీవనాధారం కోసం ఈ దశమ భాగం కావచ్చును, తర్వాత ఈ విధంగా బలులు అర్పించేటప్పుడు ఎంతో కొంత రొక్కం చెల్లించడం అనేది కేవలం లేవీయుల యొక్క పోషణార్థమై ఉద్దేశించబడింది. తప్పితే దీంట్లో ఎటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఒక విషయం క్లియర్ అయింది. అదేంటంటే మరి తల్లి జోజపులు కలిసి యేసుక్రీస్తుని దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. ఎందుకు తీసుకెళ్లారు అని అంటే, మొదటగా పుట్టినటువంటి దేవుని బిడ్డ, సో దేవునికి మళ్ళీ ఇచ్చేయాలి, లేదా దేవుని నుంచి మళ్ళీ తిరిగి తీసుకోవాలి. సో దేవుని నుంచి తిరిగి తీసుకోవాలంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, యాజకుడి దగ్గరికి వెళ్ళి అంతో ఎంతో రొక్కం 5 షెకెల్ అని పిలుస్తారు బైబిల్లో అప్పట్లో. సో 5 షెకెల్ చెల్లించి బిడ్డను వెనక్కి తీసుకోవాలి. సో ఇలా తీసుకోవడానికి వాళ్ళు దేవాలయానికి వెళ్ళారు. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ రీజన్ కూడా ఉంది. అదేంటంటే మరే తల్లి ఆమె శుద్ధీకరించుకోవడానికి అని చెప్పి దేవాలయం దగ్గరికి వెళ్ళింది. శుద్ధీకరించుకోవడం అంటే ఏమిటి? ఇప్పుడు మొదట
బిడ్డ పుట్టిన తర్వాత తల్లి ఎంతో కొంత అనారోగ్యంతో, అంటే ఆ అప్పుడే పుట్టినటువంటి ఆ ప్రసవ సమయం కాబట్టి ఆ కడుపులో పొత్తి కండరాలు అన్నీ కూడా అవన్నీ సర్దుకోవడానికి కొంచెం టైం పడుతూ ఉంటుంది. సో ఈ ఈ శుద్ధిని ఈ శుద్ధినే బైబిల్లో రిఫరెన్స్ మనకి చెప్పొచ్చు. సో దీన్ని మనం సంఖ్యాకాండంలో చూస్తాము, సారీ సంఖ్యాకాండం లేవీయ కాండం 12వ అధ్యాయంలో చూస్తాము. లేవీయ కాండం 12వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదివినట్లయితే, ఒక బిడ్డ పుట్టిన తర్వాత స్త్రీ ఏం చేయాలి అనేది ఇక్కడ రాయబడింది. సో 1 నుంచి 5 వచనం లేవీయ కాండం 12వ అధ్యాయం. యావే మోషను ఇజ్రాయేలీలతో చెప్పమన్న సంగతులివి, ఏ స్త్రీ అయినా ప్రసవించి మగబిడ్డను కనిన ఎడల తాను ఋతుమతి అయినప్పటి వల్లే 7 నాళ్ళు శుద్ధిని కోల్పోవును, 8వ నాడు శిశువునకు సున్నతి చేయవలను, ఆమె రక్తస్రావము నుండి శుద్ధి చెందుటకు ఇంకను 33 రోజులు పట్టును, ఈ శుద్ధి చేసుకున్న కాలం ముగియే వరకు ఆమె పవిత్ర వస్తువులు ముట్టరాదు, దేవాలయంనకు వెళ్లరాదు. కానీ ఆమె ఆడబిడ్డను కనినచో తాను ఋతుమతి అయినప్పటి నుంచి 14 నాళ్ళు శుద్ధిని కోల్పోవును, ఆ పిమ్మట ఆమె రక్తస్రావం నుండి శుద్ధి చెందుటకు ఇంకా 66 దినములు పట్టును. సో ఇక్కడ మగపిల్లాడికి ఆడపిల్లవాడికి విడివిడిగా ఒక కాలాన్ని నిర్ణయించడం చూస్తున్నాం. అంటే ఆ 4 రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలనేది దేవుని ఉద్దేశం. వాళ్ళు దేవాలయానికి వెళ్ళకూడదు, అలాగని ఏ పనికి కూడా వెళ్ళకూడదు. సింపుల్గా చెప్పాలనంటే బెడ్ రెస్ట్ తీసుకోమని అర్థం. సో ఆ రోజుల్లో భాషలో అట్లా మనం రాసి ఉండొచ్చు. దాన్ని మనం మన భాషలో పరిభాషలో మాట్లాడుకోవాలంటే, మగబిడ్డ పుడితేనేమో 4 రోజుల పాటు ఆమె దగ్గరగా ఉండాలి, ఇంటి దగ్గర ఉండాలి. 4 రోజుల పాటు కాదు, ఇంకొక సింపుల్ టర్మ్ అక్కడ యూజ్ చేశారు, అదేంటంటే మొదట 1 వారం రోజులు, తర్వాత 33 రోజులు. సింపుల్గా చెప్పాలంటే మొత్తం 40 రోజులు అన్నమాట. సో అదే మా ఆడపిల్ల పుడితే ఇది ఇంతకు డబుల్ ఉంటుంది. అంటే పుట్టిన తర్వాత 14 రోజులు ప్లస్ 66 రోజులు, అంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు పుట్టింది యేసుక్రీస్తు మగపిల్లాడు కాబట్టి మరే తల్లి 7 రోజు 33 డేస్ ఇంటి దగ్గర ఉంది. సో మొత్తం 40 డేస్, 40 డేస్ తర్వాత యేసుక్రీస్తుని తీసుకొని దేవాలయానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, నేను శుద్ధి పొందాను అని యాజకుడి దగ్గర ప్రూఫ్ చూపించడానికి వచ్చింది. ఈ రోజుల్లో ఏదైనా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలనుకోండి, మీరు డాక్టర్ దగ్గర నుంచి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకురండి, అంటే మీకు సైట్ లేదని, మీకు అంగవైకల్యం లేదని, ఇట్లాంటివి ఏమన్నా లేవు అని నిరూపించడానికి డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకురమ్మంటారు. సో అదేవిధంగా పాత నిబంధన రోజుల్లో అప్పట్లో వైద్యులు లేరు కాబట్టి ఏం చేసేవాళ్ళంటే యాజకుడే ఒక వైద్యుడిగా వ్యవహరించేవాడు. సో వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే వైద్యుడు పర్మిషన్ ఇవ్వాలి దేవాలయంలోకి రావాలంటే. ఈరోజు ఇప్పట్లో కరోనా అనేటువంటి వైరస్ చైనాలో బాగా విజృంభిస్తుంది, అది ఇండియా కూడా ఒక కేసు కేరళలో నమోదైందని చెప్తూ ఉన్నారు. సో దీని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే, కరోనా అనే వైరస్ రాగానే అక్కడ ఉండేటువంటి అధికారులంతా ఏం చేశారు, విమానాశ్రయాలను మూసేశారు, తర్వాత రైళ్లను మూసేశారు, బస్సులను మూసేశారు, అసలు రాకపోకల్ని ఆ నగరంలో నిషేధించారు. ఎందుకనంటే వైరస్కి దానికి ఎటువంటి మందు లేదు కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేశారు. సో అదే విధంగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఏదైనా సరే కుష్ఠవ్యాధి కానివ్వండి, ఏదైనా అంటురోగాలు ఉన్నట్లయితే ఆ యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వెళ్తే ఆ యాజకుడు దాన్ని చూసి, దాన్ని ఎంత తీవ్రతతో ఉందో చూసి, ఓకే ఇది 30 రోజుల్లో తగ్గొచ్చు, లేదా ఇది 4 రోజుల్లో తగ్గొచ్చు, లేదా ఇది 1 సంవత్సరం తగ్గొచ్చు, కాబట్టి మీరు ఈ పర్టికులర్ పీరియడ్ మీరు దూరంగా ఉండండి అని చెప్పేది ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఒక ఆచారం. అది ఇప్పుడు కూడా మనకు కనిపిస్తుంది, కాకపోతే అది వేరే రూపంలో డాక్టర్లు అధికారులు తీసుకుంటున్నారు. ఆ రోజుల్లో యాజకులే ఈ నిర్ణయం తీసుకునేవారు. సో ఇప్పుడు మరే తల్లి ఏంటంటే, నాకు బిడ్డ పుట్టాడు, నేను శుద్ధి పొందాను, నాకు ఇప్పుడు 40 రోజుల కాలం నిండింది, కాబట్టి నేను పనులకు వెళ్ళొచ్చు, అదేవిధంగా దేవాలయానికి కూడా రావచ్చు అని నిరూపించుకోవడానికి యాజకుడి దగ్గరికి యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళింది. సో ఎట్ ఏ టైం 2 పనులు వాళ్ళు పూర్తి చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళారు. ఆ 2 ఏంటి, 1 ఏంటంటే పుట్టినటువంటి బిడ్డ మొదటగానే దేవునికి సమర్పితుడు, సో అతని నుంచి విడిపించుకోవడానికి మొదటగా దేవాలయానికి వెళ్ళారు. 2 రీజన్ ఏంటంటే, మరే తల్లి తను శుద్ధి పొందింది అని యాజకుడి దగ్గర నుంచి పర్మిషన్ లేదా అప్రూవల్ పొందడానికి అక్కడికి వెళ్ళింది. ఇది ఈ 2 రిఫరెన్సెస్ మీకు మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. నిర్గమకాండం 13వ అధ్యాయం 2వచనం, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 15 నుంచి 16 వచనాలు, తర్వాత లేవీయకాండం 12వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల్లో దీన్ని చూసుకోవాలంటే చదువుకోవచ్చు. నేను స్క్రీన్ మీద వాటిని కూడా ఇస్తూ ఉన్నాను. సో ఈ 2 రీజన్స్తో ఆమె దేవాలయానికి వెళ్ళింది. ఇది ఇంతటితో ఎందుకు వెళ్ళింది అనేటువంటి ఒక క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరికింది. తర్వాత వెళ్ళిన ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. సాధారణంగా ఏంటంటే, మగ ఆడ అంటే మగ వ్యక్తి ఆడవ్యక్తి కలిసిన తర్వాత వారికి బిడ్డ జన్మిస్తారు. శారీరకంగా కలిసిన తర్వాత బిడ్డ, ఇది
ఇది జరిగిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వెళ్ళి శుద్ధి చేసుకోవాలి. కానీ మరియతల్లికి ఈ కేసు ఎక్సెప్షన్. అంటే ఆమె మగ పొందు వలన ఆమె బిడ్డను పొందలేదు, దేవుని పవిత్రాత్మ ఆమె మీద ఆవరించడం వలన ఆమెకు గర్భం వచ్చి యేసుక్రీస్తు జన్మించాడు. సో లిటరల్గా లేదా మనం ఈ రోజుల్లో చెప్పాలంటే ఒక టెక్నాలజికల్గా చెప్పాలని అంటే ఈ రూల్ ఆమెకు వర్తించదు, ఎందుకంటే ఆమెకి శారీరకంగా కలవడం వల్ల బిడ్డ పుట్టలేదు కాబట్టి ఈ రూల్ ఆమెకు వర్తించదు. అయినప్పటికీ ఈ రూల్ పాటించాలి అని నాడు మోషే ప్రవక్త చెప్పాడు కాబట్టి, అదేవిధంగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించేటువంటి గుణం మరియ తల్లికి ఉంది కాబట్టి దాన్ని పాటించడానికి వెళ్ళింది. దీన్ని మనం ఎక్కడ ఉదాహరించవచ్చు అని అంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకున్నటువంటి సంఘటనకు దీన్ని ఉదాహరించవచ్చు. ఎందుకనంటే యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దేవుడు ఇటువంటి పాపం చేయనటువంటి వ్యక్తి. సో పాపం చేయనటువంటి వ్యక్తి అసలు బాప్తిస్మం తీసుకోవాల్సినటువంటి అవసరమే లేదు, అయినా తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు అంటే ఆనాడు యోహాను ఇస్తున్నటువంటి బాప్తిస్మాన్ని గౌరవించడానికి, అదేవిధంగా తాను ఒక మాదిరిని చూపడానికి, నాకంటూ ఒక ఎక్సెప్షన్ లేదు, నాకే లేనప్పుడు మీరు దీన్ని ఖచ్చితంగా అనుసరించాలి అని తన వెంట ఉన్న వాళ్ళు కావచ్చు, తర్వాత రాబోయేటువంటి శిష్యులను, తర్వాత రాబోయేటువంటి విశ్వాసులను ఉద్దేశించి ఆయన ఆ కార్యం చేశాడు. అదేవిధంగా మరియ తల్లి కూడా ఎందుకు ఈరోజు దేవాలయానికి తీసుకుని వెళ్ళింది అని అంటే ఆమె ఒక మాదిరిని చూపిస్తూ ఉంది, నాకే ఎక్సెప్షన్ ఉన్నప్పటికీ నేను వెళ్ళాను అని అంటే మీరు తప్పకుండా దీన్ని చెయ్యాలి అనేటువంటి ఒక ఉద్దేశం లేదా ఒక మార్గాన్ని ఈరోజు ఆమె మనకు చూపిస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మనం మూడు రెఫరెన్స్లోకి వెళ్దాం. మనకు ఈరోజు దివ్య పట్టణంలో ఉండేటువంటి ఆ మూడింటిని ఒకసారి లోతుగా ధ్యానించుకుంటూ లోపలికి వెళ్దాం. మొదటిది మలాకి తీసుకోండి, స్క్రీన్ మీద మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుతాను, జాగ్రత్తగా వినండి. సర్వశక్తిమంతుడైన ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధం చేయటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అప్పుడు మీరెదురు చూస్తున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును, మీరు చూడవలసిన నిబంధన దూత శీఘ్రముగా వచ్చును. కానీ అతడు వేం చేయ దినమును భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయి అగ్ని వంటి వాడు. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయి వాని వలె వచ్చి తీర్పు చెప్పును. లోహకారుడు వెండి బంగారములను ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును, అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. అప్పుడు యూదా యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలం నందు వలె అతడికి ప్రీతిపాత్రములగును. ఇక్కడ మలాకీ ప్రవక్త రాసినటువంటి ఒక భాగాన్ని మనం ఇప్పుడు చదివాము. అందులో మలాకీ ప్రవక్త దేవుని ప్రేరణతో ఒక మాట చెప్తున్నాడు, అదేంటంటే ప్రభువు దూత, ఆ తర్వాత ప్రభువు. మొదటగా ప్రభువు దూత వస్తాడంట, ప్రభువు దూత వచ్చిన తర్వాత ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. సో యేసుక్రీస్తు మొట్టమొదటిగా దేవాలయంలో ఎప్పుడు అడుగుపెట్టాడు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే, 40 రోజుల శిష్యుగా ఉన్నప్పుడు మరియ తల్లి జోసెప్పలతో కలిసి ఆయన దేవాలయంలో అడుగుపెట్టాడు. ఎందుకంటే అప్పటి వరకు అడుగుపెట్టడానికి అవకాశం లేదు, ఎందుకంటే మరియ తల్లి తన బిడ్డను తీసుకుని రాలేదు కాబట్టి. 40 రోజుల తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఆయన అడుగుపెట్టాడు అనే ఈ విషయాన్ని మలాకి ప్రవక్త తన యొక్క పవిత్రాత్మ ప్రేరణ ద్వారా, తనలో ఉన్నటువంటి పవిత్రాత్మ ప్రేరణ ద్వారా రాశాడు. సో ఈ 4-5 వచనాలను మనం ఒకసారి పరిశీలిస్తే అందులో మొదటి రాకడా ప్లస్ రెండో రాకడా రెండు మిళితమై ఉన్నట్లుగా మనం చూడవచ్చు. సో మొదటగా నా దూతను పంపిస్తాను అని మలాకి ప్రవక్త ద్వారా దేవుడు చెబుతున్నాడు. నా దూత అని అంటే ఆ రోజు అది యోహాను గురించి చెబుతున్నాడు అనేటువంటి విషయం మనకు సుస్పష్టం. ఇది చాలా సార్లు మనం మాట్లాడుకుని ఉంటాం. సో యోహానుని ముందు పంపించాడు, అది ఎలిజబెత్ అమ్మ గర్భంలో ప్రవేశించడం కానివ్వండి లేదా ఎలిజబెత్ అమ్మ ముందుగా ప్రసవించిన సంఘటన గురించి కూడా కావచ్చు. ఎందుకనంటే ఈ ప్రభువు దూత అంటే ప్రభువు దేవాలయంలోకి రాకముందే ప్రభువు దూత వచ్చేయాలి. సో మరి యేసుక్రీస్తు కంటే యోహాను ప్రవక్త ఆల్రెడీ 6 నెలలు పెద్దవాడు. సో అంటే యేసుక్రీస్తు కంటే ముందే ఆయన 6 నెలలు ముందే పుట్టాడు. సో ఆయన 6 నెలల ముందే ఆయన తీసుకొని దేవాలయానికి వెళ్ళుంటారు. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏ విధంగా అయితే దేవాలయంలో సమర్పించారో అదే విధంగా యోహానును కూడా దేవాలయంలోకి తీసుకెళ్లి సమర్పించుంటారు. అంటే ముందుగా దూత వస్తాడు, దూత వచ్చిన తర్వాత ప్రభు వస్తాడు. సో ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. సో యోహాను ప్రవక్త వచ్చాడు, తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. ఇక్కడ ఆ వచనం ఇదే చూడండి,
1వచనం మధ్యలో నుంచి, ఇదిగో నా మార్గమును సిద్ధం చేయుటకు నేను ముందుగా నా దూతను అంటే యోహానును పంపుదును, అప్పుడు మీరు ఎదురు చూస్తున్న ప్రభు అకస్మాత్తుగా దేవాలయంకు వచ్చును. ఈ రెండు సైన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ రెండు గుర్తుంటేనే మనకి తర్వాత లూకా శుభవార్తలో చదవబోయేటువంటి ఒక విషయానికి మనకు స్పష్టత వస్తుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మొదటి రాకడ రెండో రాకడ రెండు ఇందులో కనిపిస్తాయి మనకి. ఎందుకంటే మొదటి రాకడ గురించి ఏమో అకస్మాత్తుగా దేవుడు దేవాలయంలోకి వచ్చాడు, యేసుక్రీస్తు దేవాలయంలోకి తీసుకుని వచ్చారు, ఇది మొదటి రాకడ. ఇక రెండో రాకడ చూసినట్లయితే ఇక్కడ చాలా గొప్పగా వర్ణించాడు. ఈ వర్ణన అనేది యూదుల్లో ఉండేటువంటి రచయితల్లో చాలా సర్వసాధారణమైనటువంటి వర్ణన. ఏదన్నా గొప్ప విషయాన్ని గురించి చెప్పాలంటే వాళ్ళు పెద్దగా ఆకాశాన్ని, తర్వాత వెండిని, అగ్నిని, మంటలను వీటన్నిటిని ఉపయోగిస్తారు. అంటే ఇది ఒక గొప్ప సంఘటన జరగబోతుంది అనేది దానికి ఇది ఉదాహరణ. రెండో వచనం చూసినట్లయితే, కానీ అతడు వేంచేయు దినమును భరించగలవాడెవడు? అంటే ఇది రెండో రాకడ గురించి చెప్తున్నాడు. ఎందుకంటే మొదటి రాకడలో యేసుక్రీస్తు చాలా సామాన్యుడిగా జీవించాడు, అసలు ఒకరిని ఖండించిన పాపాన్ని కూడా పోలేదు. అంటే పాపాత్మలను లేదా ఈ పరిసయ్యులు శాస్త్రులు ఇట్లా ఆయనను ఖండించే వాళ్ళను ఖండించడం తప్ప మామూలు ప్రజలను ఏనాడు ఆయన ఖండించింది లేదు. తర్వాత పాపాలు చేస్తున్న వాళ్ళను కూడా ఖండించింది లేదు. ఆయన ఏమని చెప్తాడంటే మీరు మంచి చేయండి, తర్వాత మారేటువంటి విధంగానే మాట్లాడాడు తప్ప ఎక్కడా కూడా ఖండించినట్లుగా మనం చూడం. సో అతడు ఏం చేయ దినం భరింపగలవాడెవడు? అతని ఎదుట నిలబడగలవాడెవడు? అతడు సబ్బు వంటి వాడు, లోహంలోను శుద్ధి చేయ అగ్ని వంటి వాడు. లోహంలోను శుద్ధి చేయ అగ్ని వంటి వాడు అంటే లోహం అనేది, ఇప్పుడు చూడండి బియ్యం, ఆఫ్టర్ ఆల్ మనం తినే బియ్యం ఉడకాలంటేనే 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. అలాంటిది లోహాన్ని కరిగించాలంటే ఒక్కొక్క లోహాన్ని బట్టి ఒక్కొక్కటి 100, 200, అదేవిధంగా బంగారాన్ని కరిగించాలంటే దాదాపు 1100, 1200 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అవసరం. మానవ శరీరం 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఉడుకుతుంది. అలాంటిది 1100 డిగ్రీ సెంటీగ్రేడ్ అంటే ఎంత వేడి. సో అంటే ఇక్కడ ఆ వేడిని ఆయన సూచించట్లేదు, కానీ ఆ దినం అనేది ఎంత గొప్పగా ఉంటుంది, ఆయన రాకడ అనేది ఎంత దారుణంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నాడు. సో ఆయన ఈ విధంగా రెండో రాకడ గురించి ప్రస్తావన చేస్తున్నాడు. మొదటి రాకడేమో దేవాలయంలోకి రావడం గురించి, రెండో రాకడేమో ఆయన రెండోసారి సమస్త దూతలతో కలిసి భూమి మీదకు రావడాన్ని ఉద్దేశించి ఆయన ఈ రెండింటి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక మాట చాలా ఇంపార్టెంట్ మాట ఉంది మూడవ వచనం ఎండింగ్లో లోహకారుడు వెండి బంగారంలోను పుటం వేసినట్లే ప్రభు దూత యాజకులను శుద్ధి చేయును, వారతనికి యోగ్యమైన బలిని అర్పింతురు. రైచియస్నెస్ అని ఇంగ్లీష్ బైబుల్లో వాడింది. ఇంకా చెప్పాలంటే నీతియుక్తమైన బలిని. ఇక్కడ రెండు విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలిద్దాము. ఒకటి, ఆయన ఏమంటున్నాడంటే యాజకులను శుద్ధి చేస్తాడంట. రెండవది, వారు నీతియుక్తమైనటువంటి బలిని అప్పగిస్తారు. జాగ్రత్తగా గమనించండి, ఇది దేవుడు ఈరోజు కథోలిక దేవాలయాల్లో ప్రతి ఆదివారం లేదా ప్రతిరోజు మన గ్రామాల్లో కావచ్చు, పట్టణాల్లో ఉండేటువంటి దేవాలయాల్లో ప్రతిరోజు సహా ప్రతి ఆదివారం అర్పిస్తూ ఉన్నటువంటి దివ్య బలి పూజ గురించి మాట్లాడుతున్నటువంటి రిఫరెన్సెస్ ఇవి. ఏ విధంగా దివ్య బలి పూజ అని మనం దీన్ని చెప్పొచ్చు? ఎందుకనంటే నెంబర్ వన్ ఏమని చెప్తున్నాడంటే యాజక వ్యవస్థను ఆయన శుభ్రం చేస్తున్నాడు. అంటే యాజక వ్యవస్థలో మార్పు రాబోతోంది అని ఆయన సూటిగా చెబుతూ ఉన్నాడు. అప్పటి వరకు లేవీయులు మాత్రమే యాజకులుగా ఉన్నారు, ఇంకా మిగిలిన వారు ఎవరు కూడా యాజకులు అవ్వడానికి అవకాశమే లేదు. కానీ ఇప్పుడు యాజకులను ఆయన శుద్ధి చేయను ఇన్ ద సెన్స్ ఆయన ఒక మారుస్తున్నాడు, ఒక కొత్త తరాన్ని తీసుకుని వస్తున్నాడు. అదే ఈరోజు ఉండేటువంటి మనం చూసేటువంటి గురుత్వ యాజకత్వం. అంటే ఏంటంటే లేవీయుల నుంచి దాన్ని తొలగించి సమస్త మానవాళికి అప్పగించాడు. అందులో కుల మత ప్రాంత రీజియన్ ఇక ఏ భేదం లేదు. ఒకవేళ నువ్వు దేవుని సేవకు వెళ్ళాలనుకుంటున్నావా, యూ కెన్ గో. నేను వెళ్ళాలనుకుంటున్నానా, నేను రావచ్చు. ఇప్పుడు నేను దేవుని వాక్యం చెబుతున్నట్లుగా ఎవరైనా చెప్పొచ్చు. సో ఇది దేవుడు ఊహించినటువంటిది, దేవుడు కోరుకున్నటువంటిది. అప్పటి వరకు లేవీయులకు మాత్రమే ఉన్నదాన్ని యేసుక్రీస్తు దాన్ని మార్చేసి తన శిష్యుల్ని 12 మందిని దగ్గర కూర్చోబెట్టుకొని పవిత్ర గురువారం నాడు ఆయన యాజకత్వ బాధ్యతలను అప్పగించడం మనం చూస్తూ ఉన్నాము. సో తద్వారా లేవీయుల దగ్గర నుంచి ఉన్నదాన్ని ప్రతి గోత్రానికి ఇస్తున్నాడు, ఉన్నటువంటి 12 గోత్రాలకు ఇస్తున్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రపంచ మానవాళికి అందరికీ కూడా అవకాశాన్ని కల్పిస్తున్నాడు. అందుకనే ఈరోజు గురువులు చూడండి, ప్రపంచ దేశాల నుంచి కుల మత జాతి ప్రాంత ఏ భేదాలు లేవు, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి గురువులు అయిపోతూ ఉంటారు. ఓకే, ఇందులో ఏమన్నా మళ్ళీ వివక్షలు అవి ఇవి ఉండొచ్చు, అవి మానవులు పెట్టుకున్నవి, మానవులు కావాలని ఒకరినొకరు తొక్కేయడం ఇలాంటివి చాలా ఉంటాయి. కొంతమంది బోధకులు అంటే వాళ్ళ క్యాస్ట్ని బట్టి హయ్యర్లో ఉండడం, క్యాస్ట్ని బట్టి లోయర్లో ఉండడం, క్యాస్ట్ని బట్టి యాజకత్వం, ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ బిషప్ పదవులు కానివ్వండి ఇవన్నీ రావడం. ఇందులో కొంతవరకు వివక్ష ఉంది, ఇందులో క్యాస్టిజం ఇలాంటివి జరుగుతున్నాయి, ఇది ఎవరు కాదని లేనటువంటి విషయమే.
దాని గురించి పోరాటాలు రోడ్డు మీద జరుగుతున్నాయంటేనే దాంట్లో ఏదో సంథింగ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో ఇది జరుగుతుంది, ఓకే, ఇది దేవుడు ఏర్పరిచింది కాదు, ఇది మనుషులు చేసేటువంటి ఒక తప్పుడు పని. సో మనుషులు చేసేటువంటి తప్పుని మనం దేవునికి ఆపాదించలేం. సో దేవుడు అనుకున్నది ఏంటంటే లేవీ నుంచి దాన్ని తీసి సమస్త మానవాళికి ఆయన అప్పగించాడు. సో సమస్త మానవాళి కూడా యాజకత్వంలో వెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత అన్నాడు నీతియుక్తమైన బలిని అర్పిస్తారు. అప్పటి వరకు ఏంటంటే జంతువులను బలి ఇచ్చేవారు, ఇకపై జంతు బలులు కాదు, ఒక నీతియుక్తమైనటువంటి బలి. అంటే అందులో నీతి ఉండాలి, ఒక యోగ్య రీతిలో జరగాలి. ఆ యోగ్యమైన రీతి ఏంటి అని అంటే యేసుక్రీస్తునే బలిగా అర్పించడం, ఆ గొర్రె పిల్లనే బలిగా అర్పించడం. ఈరోజు దివ్య బలి పూజలో జరిగేదంతా అదే. దివ్య బలి పూజలో నడి పూజలో అప్పద్రాక్ష రసాలు యేసుక్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉన్నాయి. అది దివ్య బలి పూజ. అదే దేవుడు ఆ అప్పద్రాక్ష రసాల్లోనికి దిగి రావడం. చాలా సంఘాల్లో దివ్య బలి పూజ అసలు లేనే లేదు. నెంబర్ టూ ఏంటంటే ఈ అప్పద్రాక్ష రసాలని వాళ్ళు ఒక కేవలం ఒక ఏమంటారు ఒక ఆచారంగా భావిస్తున్నారు తప్ప అందులో నిజంగా యేసుక్రీస్తు ఉన్నాడు అని నమ్మట్లేదు. కానీ యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడు, మత్తయి సువార్త లాస్ట్ వచనాల్లో చూస్తే కడరా విందులో ఆయన చెబుతూ ఉన్నాడు, ఒక అప్పాన్ని తీసుకుని ఆ అప్పాన్ని పైకెత్తి చూడండి ఇది నా శరీరము, దీన్ని మీరు తినండి, ఇది మీరు తింటే ఉంటుంది నిత్య జీవం ఉంటుంది అని ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ద్రాక్ష రసాన్ని తీసుకుని ఇది ప్రపంచ ప్రజలందరి కోసం వారి పాపాల కోసం చిందించబడుతున్నటువంటి నా రక్తం అని చాలా స్పష్టంగా ఆయన నా రక్తం అన్నాడు. దీన్ని ఒక ఆచారంగా చేయండి అని యేసుక్రీస్తు శిష్యులకు చెప్పలేదు, అది బైబిల్లో లేదు. సో అంత గొప్ప దివ్య బలిని, నీతియుక్తమైనటువంటి బలిని, ఒక యోగ్యమైన బలిని ఈరోజు శ్రీసభ అర్పిస్తూ ఉంది. కాబట్టి మీ విచారణలో కావచ్చు, మీరు ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, దివ్య బలి పూజ జరుగుతూ ఉంది అని అంటే ప్రతిరోజు అటెండ్ అయినా కూడా అది మీకు చాలా మంచి చేస్తుంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. సో ప్రతి ఆదివారం అయితే తప్పకుండా మీరు దేవుబలి పూజకు వెళ్ళండి, దేవుబలి పూజలో పాల్గొనండి, యేసుక్రీస్తు శరీర రక్తాల్లో పాల్పంచుకోనండి. ఎందుకంటే ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆ రోజుల్లో, సో మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి, మూడవ వచనం చివరి వాక్యం, లోహకారుడు వెండి బంగారంలో పుటము వేసినట్లే ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయను, అందువలన వారు అతనికి యోగ్యమైన బలిని అర్పించరు. అప్పుడు యూదా యెరూషలేం వాసులు ప్రభువు అర్పించే బలులు పూర్వకాలం వలె అతనికి ప్రీతి పాత్రములగును. సో చూడండి, దేవుడు ఇంతకుముందు ఏ విధంగా అయితే ఆఫర్స్ అంటే ఆ అర్పణలు ఏ విధంగా అయితే స్వీకరించాడో, ఇప్పుడు ఈ యోగ్యమైన బలి ద్వారా ఆ ప్రార్థనలు మరలా స్వీకరిస్తాను అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు ఇప్పుడు చదివినటువంటి మలాఖీ నుంచి మనం ముఖ్యంగా మూడు విషయాలు నేర్చుకున్నాం. నెంబర్ వన్ ఏంటంటే ఈ దేవుని యొక్క మొదటి రాకడ, రెండవ రాకడ అనేది ఆ రెండింటిని కలిపి ఒకే భాగంలో ఇక్కడ మలాఖీ ప్రవక్త పొందుపరిచాడు. సో మొదటి రాకడలో ఆయన అకస్మాత్తుగా దేవాలయంలో మరే తల్లి జోసప్పలను వెంట పెట్టుకుని ఆయన లోపలికి వచ్చాడు. వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని రాలేదు, వాళ్ళిద్దరు కలిసి యేసుక్రీస్తుని వెంట పెట్టుకుని వచ్చారు. కానీ ఒక ఉన్నతమైనటువంటి వర్ణనలో మనం ఏమని చెప్తామంటే వాళ్ళిద్దరితో పాటు యేసుక్రీస్తు అక్కడికి వచ్చాడు. సో అది మొదటి రాకడ. రెండవ రాకడ ఇంకా రాలేదు, అంత గొప్పటి రాకడ మనం ఇంకా చూడలేదు. సో క్రీస్తు శకం 70లో ఒక రాకడ జరిగింది అనేటువంటి దాని మీద ఆల్రెడీ వాదోపవాదనలు ఉన్నాయి. సో దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం. సో ఇది మొదటి రాకడ, రెండవ రాకడ గురించి చెప్పాడు. ఆ తర్వాత యోగ్యమైనటువంటి బలి గురించి చెప్పాడు. యోగ్యమైన బలికి మనం ప్రతి ఆదివారం కావచ్చు, ప్రతిరోజు కావచ్చు అటెండ్ కావాలి. ఇది రెండవది. మూడవది యాజక వ్యవస్థను మార్చాడు. సో ప్రతి ఒక్కరికి దైవ పిలుపు ఉంది. ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటారంటే దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు, దేవుడు ఈయనను ఎన్నుకున్నాడు, ఈయన మాత్రమే వాక్యం చెప్పాలి, ఆయన మాత్రమే ప్రార్థన చేయాలి, ఇలాంటి చాలా అపోహలు క్రిస్టియానిటీలో కానివ్వండి చాలా చోట్ల ఉన్నాయి. సో మీరు అటువంటి వాటి గురించి ఏది పట్టించుకోవద్దు. యేసుక్రీస్తుకి మనం అందరం శిష్యులమే, మనందరికీ ఆ పిలుపు ఉంది. మనకి పిలుపు ఉంది కాబట్టి మనం ధైర్యంగా వెళ్ళి దేవుని శుభవార్త చెప్పొచ్చు. మీరు వెళ్ళి ఫాదర్ అవ్వచ్చు, లేదా మీరు వెళ్ళి పాస్టర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీ ప్రతి ఒక్కరికి దేవుని పిలుపు ఉంది అనేదే దీని యొక్క ఉద్దేశం. సో ఇది మలాఖీ ప్రవక్త చెప్పినటువంటి విషయం. తర్వాత హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, పుణిత పౌలుని చిన్నప్ప అని పిలుస్తారు క్యాథలిక్లో. చిన్నప్ప అని ఎందుకని అంటారు అనే దానికి మీకు ఐడియా ఉందా ఎందుకో? సో పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. సో మొదట బైబిల్ మొదటి పేజీ ఓపెన్ చేయగానే ఇది ఆదిమ హీబ్రూ నుంచి ట్రాన్స్లేట్ చేయబడినది, ఇది ఆదిమ హీబ్రూ నుంచి అనువదించబడినటువంటి బైబిల్ అని మొదటి పేజీలో ఉంటుంది. కానీ
అది 100కి 100 పాళ్ళు వాస్తవం కాదు. ఎందుకంటే హీబ్రూ పత్రికను పక్కన పెట్టుకొని ఈ పక్కన తెలుగు రాస్తా ఎవరు కూర్చోలేదు. మొదటగా హీబ్రూలో ఉండింది, హీబ్రూలో నుంచి గ్రీకు లేకొచ్చింది, గ్రీకులో నుంచి జర్మన్ లేకొచ్చింది, జర్మన్లో నుంచి లాటిన్ లేకొచ్చింది, లాటిన్లో నుంచి ఇంగ్లీష్ లేకొచ్చింది, ఇంగ్లీష్లో నుంచి తమిళ్ లేకొచ్చింది, తమిళ్లో నుంచి తెలుగు లేకొచ్చింది. ఆ రిఫరెన్సెస్ ని దృష్టిలో ఉంచుకుంటూ తమిళ్ నుంచి తెలుగులోకి లేదా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు తప్ప ఎగ్జాక్ట్ గా హిబ్రూ నుంచి తెలుగులోకి చేశారనేది మీరు నమ్మద్దు. అది వాస్తవం కూడా కాదు. అలా చేస్తే అసలు పూర్తి అర్థం మారిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు మనకి ఏమని అర్థమైంది, పౌలు ఎందుకని చిన్న పాటికి పిలువబడుతున్నాడు అంటే పౌలు అంటే అర్థం చిన్న చిన్నవాడు అని. సో జనరల్ గా తమిళ్లో మనం చూసినట్లయితే అప్ప అప్ప అని పిలుస్తుంటారు, రాయప్ప చిన్నప్ప. ఈ అప్ప అనేటువంటి పదం తమిళ్ నుంచి వచ్చింది. సో చిన్నవాడు ప్లస్ అప్ప చిన్నప్ప అనేటువంటి పదం వచ్చింది. రాయప్ప పేతురుకు ఉండేటువంటి మరొక పేరు రాయప్ప. రాయప్ప అనేది ఎలా వచ్చిందనే సందేహం కూడా మీకు ఉండొచ్చు. పేతురుకు ఉండేటువంటి మరొక పేరు ఏంటంటే కేత్. అర్థం ఏంటంటే గ్రీకు భాషలో రాయి అని అర్థం. సో రాయిని మన వాళ్ళు లిటరల్గా తీసుకొని రాయి ప్లస్ తమిళ్ పేరు అయినటువంటి, ఎందుకంటే తమిళ్లో ముందు ట్రాన్స్లేట్ అయింది కాబట్టి తమిళ్లో రాయి ప్లస్ అప్ప రాయప్ప. ఈరోజు మనం రాయప్ప అని పిలుస్తుంటాం. సో రాయప్ప చిన్నప్ప అనేది ఈ విధంగా వచ్చింది అనమాట. సో పునీత చిన్నప్ప లేదా పునీత పౌలు రాసినటువంటి హెబ్రీయులకు రాసినటువంటి లేక 2వ అధ్యాయం 11 వచనాలు, తర్వాత 13 నుంచి 18 వచనాలు స్క్రీన్ మీద ఆల్రెడీ కనిపిస్తున్నాయి. నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది జాగ్రత్తగా వింటే తర్వాత మనం చెప్పబోయేటువంటి ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుంది. కావాలంటే మీరు నేను చదువుతుండగా మీరు కూడా బైబిల్స్ ఓపెన్ చేసుకుని ఈ రిఫరెన్సెస్ చదువుకోవచ్చు. సర్వసృష్టి స్థితికారకుడు దేవుడు తన మహిమలో పాలు పంచుకున్నట్టుకై పెక్కుమంది పుత్రులను చేరదీయుటకు యేసును బాధల ద్వారా పరిపూర్ణుని చేయుట సమంజసమే. ఆయన మానవులను పాపం నుండి ప్రక్షాళన చేయును, ఏలన పవిత్రులుగా చేయబడిన వారికి ఆయనకును తండ్రి ఒక్కడే. అందువలన ఆ వారిని తన సోదరులను చెప్పుటకు యేసు సిగ్గుపడలేదు. నేను దేవుని యందు విశ్వాసం ఉంచదను అనియు దేవుడిచ్చిన పుత్రులతో నేనిట ఉంటిని అని ఆయన పలికాడు. తాను పుత్రులని పిలుచువారు రక్తమాంసపూరితములగు శరీరములు కలవారగుటచే తానును వారి వలె అవుటయ్యేగాక వారి మానవ స్వభావం నందు తానును భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణం ద్వారా నశింప చేయుటకు తద్వారా మృత్యుపైన చేత తమ జీవితమంతా బానిసత్వంగా గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని విషయం సుస్పష్టము. అంతేగాక పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు అబ్రహాము సంతతికి సంబంధించినదే తెలుసుకుందాము. ప్రజల పాపముల పరిహారార్థము భగవత్ సేవలో విశ్వసనీయుడును దయామయుడును అగు ప్రధాన యాజకుడు కాడు ప్రధాన యాజకుడు ఒకటకు గాను ఆయన సర్వ విధములో తన సోదరులను పోలిన వాళ్ళు కావలసి వచ్చిందని దీని భావము. తానును శోధింపబడి వేదనొందిన గనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. ఇది హెబ్రీ పత్రికలో పునీత పౌలు లేదా పునీత చిన్నప్ప గారు రాసినటువంటి మాట. ఎందుకని ఈ భాగాన్ని ఆయన ఉదహరించాడు అనేది ఇప్పుడు మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. అసలు ఈయన ఈ మాటలు రాయడానికి, అంటే మనం ఎప్పుడు కూడా బైబిల్ని అక్కడొక ముక్క అక్కడొక ముక్క చదవకూడదు. ఎందుకంటే చాలా మంది ఈ రోజుల్లో పాస్టర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు రిఫరెన్సెస్ ఎలా చెప్తారంటే, ఇప్పుడు ఒక రిఫరెన్స్ ఉంటుంది ధన్యుడు అని ఉందనుకోండి. ఈ ధన్యుడు అనే పదం బైబిల్లో ఎక్కడెక్కడ ఉందో మొత్తం వెతుకుతారు. ఆది గ్రంథంలో ధన్యుడు ఎక్కడుంది, ఈ గ్రంథంలో ధన్యుడు ఎక్కడుంది, ఈ గ్రంథంలో ధన్యుడు ఎక్కడుంది, మత్తయిలో ధన్యుడు ఎక్కడ, ఈ ధన్యులు అందరూ కలిపి ఒక పెద్ద ప్రసంగం తయారు చేస్తారు. ఇది అసలు పొరపాటు, ఇలా చేయకూడదు. ఎందుకనంటే ఆ గ్రంథకర్త ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో ఎవరిని ఉద్దేశించి దాన్ని రాస్తున్నాడో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీనాత్ముడు ధన్యుడు అనేటువంటి మాట ఉంది. దీనాత్ముడు ధన్యుడు అనేటువంటి మాటను తీసుకెళ్ళి ఎక్కడో ప్రకటన గ్రంథంలో ఈ మాటలన్నీ పాటించేవాడు ధన్యుడు అనే దాన్ని పోల్చలేము. దాన్ని ఆ విధంగా పోల్చడం సరికాదు. సో ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో పౌలు గారు ఏం చెప్పారో మనం అర్థం చేసుకోవాలి. 1వ అధ్యాయంలో చూస్తే ఏమని చెప్తున్నాడు అంటే, దేవుడు పాత రోజుల్లో ప్రవక్తలతో మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా ప్రజలతో మాట్లాడాడు, నాయకుల ద్వారా ప్రజలతో మాట్లాడాడు, న్యాయాధిపతుల ద్వారా ప్రజలతో మాట్లాడాడు. కానీ ఇప్పుడు దేవుడు తన కుమారుని ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు. అంటే సూటిగా మధ్యలో ఇంకెవరూ మధ్యవర్తిత్వం అక్కర్లేదు అన్నట్లుగా మొదటిది చెప్పాడు. 2వ అధ్యాయం అంతటికి వచ్చేసరికి మొత్తం ఏం చెప్తున్నాడు ఆయన, రక్షణ ప్రణాళికను వెల్లడిస్తున్నాడు. ఏ విధంగా ఆ వ్యక్తి, అంటే ఎవరైతే దేవుడు ఎన్నుకున్నాడో తన కుమారుణ్ణి, ఆ వ్యక్తి ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు,
అనే దాన్ని రెండవ అధ్యాయంలో వివరించాడు. సో ఈ రెండు అధ్యాయాలను మనం జాగ్రత్తగా పరిశీలించి, అంటే వాటిని పరిశీలనలో ఉంచుకొని, వాటిని మదిలో ఉంచుకొని ఈ భాగాన్ని చదివితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే రక్షణ ప్రణాళిక, దేవుని రక్షణ ప్రణాళిక ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. రక్షణ ప్రణాళిక ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. దేవుడు మొదట మనిషిని చేశాడు. మనిషి ఏదైతే దేవుడు చేయొద్దని ఒక పని చెప్పాడో దాన్ని చేసేసాడు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు ఆదికాండంలో ఒక చెట్టును పెంచాడు, చెట్టుకి ఒక పండును పెట్టాడు, ఆ పండును తినొద్దంటే వీళ్ళు వెళ్ళి పండును తిన్నారు, పండును తినడంతో పాపం స్టార్ట్ అయింది అని ఈ పండు చెట్టు అనేది లిటరల్గా ఊహించుకుంటారు. సో ఇది పొరపాటు, అలా ఊహించుకోవద్దు. ఆ చెట్టు లేదా పండు అనేది ఏదో ఒక పనికి ఉదాహరణ లేదా ఒక పనికి సూచన, ఒక ఉపమానం. అది దేవుడు ఏమని చెప్తున్నాడు, అరే అదిగో ఆ పని, ఆ చెట్టు ఉంది చూసారా, ఆ పని ఉంది చూసారా, ఆ పని మాత్రం మీరు చేయొద్దు, అంటే ఆ చెట్టు ఫలం మాత్రం మీరు తినొద్దు, అంటే ఆ పండ్లో మీరు పాలు పంచుకోవద్దు అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చేశారు, వెళ్ళి ఆ చెట్టు పండునే తిన్నారు. అంటే ఏదైతే దేవుడు తప్పు చేయొద్దని చెప్పాడో ఆ తప్పునే వీళ్ళు చేశారు కాబట్టి దేవుడు వాళ్ళకి శిక్షను విధించాడు. అక్కడ నుంచి ప్రారంభమైంది, వాళ్ళు తప్పులు చేస్తున్నారు. తప్పులు చేసిన తర్వాత దేవుడు వాళ్ళని తీసుకుని వెళ్ళి ఈజిప్ట్ బానిసత్వంలో పెట్టాడు. ఈజిప్ట్లో వాళ్ళని రాజ రంపాను పెట్టాడు. తర్వాత మోషే అనే ప్రవక్తను తీసుకుని వచ్చి వాళ్ళని విడిపించాడు. విడిపించిన తర్వాత వాళ్ళని తీసుకుని ఒక దేశానికి వచ్చాడు. యెహోషువా నాయకత్వంలో వాళ్ళందరూ కూడా ఒక దేశానికి చేరుకున్నారు. దేశానికి చేరుకున్న తర్వాత కొంతమంది న్యాయాధిపతులను పెట్టి ఆ ఇజ్రాయేలీని పరిపాలించాడు. కానీ ఇతర దేశాల రాజు, ఇతర దేశాలన్నిటికీ రాజులు ఉండడాన్ని చూసి మాకు కూడా రాజు కావాలి అని అన్నారు. సౌలు రాజుని తెచ్చిపెట్టాడు, దావీదు రాజుని తెచ్చిపెట్టాడు, సొలోమోను పెట్టాడు. సొలోమోన్ తర్వాత వాళ్ళ బిడ్డల కాలంలో రాజ్యం రెండుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత ఇజ్రాయేల్ తప్పులు చేస్తూ ఉన్నారు, యూదా వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు. కానీ యూదాతో పోలిస్తే ఇజ్రాయేల్, అంటే రెండు భాగాలు ఉన్న దాంట్లో ఇజ్రాయేలీలు ఎక్కువగా తప్పు చేస్తుంటే వాళ్ళ మీద అస్సిరియులు వచ్చి దండయాత్ర చేసి ఇజ్రాయేలీలందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత ఇంకొకరు వచ్చి బబులోనీయులు వచ్చి ఈ యూదా వాళ్ళని బందీలుగా కొనిపోయారు. సో ఇజ్రాయేల్ దేశమే లేకుండా పోయింది. ఆ తర్వాత మళ్ళీ నెహెమ్యా కాలంలో మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ దేశానికి వచ్చారు. దేశానికి వచ్చిన తర్వాత కూడా దేవుడు ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత మలాఖీ ప్రవక్త లాస్ట్ ఆయన ఆ ప్రవక్త యోహాను గురించి, యేసుక్రీస్తు గురించి చెప్పాడు. అది ఇందాకటి వరకు చరిత్ర. సో తర్వాత మళ్ళీ ఇంకో రక్షణ చరిత్ర ప్రారంభమైంది. ఈ రక్షణ చరిత్ర మరీతల్లి దగ్గర మొదలైంది. మరీతల్లి దగ్గరకు వచ్చి దేవదూత చెప్పడం ప్రారంభించాడు, నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు, అతనికి యేసు అని పేరు పెట్టాని. ఆమెకు యేసుని జత చేయడం, తర్వాత యేసుక్రీస్తు పుట్టడం, పుట్టిన తర్వాత ఇదిగో ఇప్పుడు ఈ రోజు మనం జరుపుకునేటువంటి దేవాలయంలో యేసుని సమర్పించడం, ఆ తర్వాత యేసుక్రీస్తు పెరిగి పెద్ద కావడం, సిలువేయడం, మరణించడం, తిరిగి లేవడం, ఆ తర్వాత శిష్యులందరూ కూడా వివిధ దేశాలకు వెళ్ళి దేవుణ్ణి ప్రచారం చేయడం. సో ఇది రక్షణ ప్రణాళిక ఎంత గొప్పగా ఉంది చూడండి. మొదట వాళ్ళు తప్పు చేసినప్పుడు ప్రవక్తను పంపించాడు, తర్వాత న్యాయాధిపతులను పంపి హెచ్చరించాడు, ఆ తర్వాత మళ్ళీ ప్రవక్తలను పెట్టి పంపి హెచ్చరించాడు, రాజులను పెట్టి హెచ్చరించాడు, అయినా ప్రజలు మారలేదు. చివరికి యేసుక్రీస్తుని ఈరోజు తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ఒక ప్రవక్త కూడా. సో ప్రవక్త ద్వారా కూడా ఆయన మళ్ళీ మాట్లాడిస్తూ ఉన్నాడు. సో దాని విషయంలో ఇక్కడ పౌలు ఇప్పుడు దాన్ని రిఫర్ చేస్తున్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మనసులో ఉంచుకొని ఇప్పుడు దీన్ని ధ్యానిద్దాం. ఇప్పుడు దేవుడు ఎవరైతే మనుషులను ఎన్నుకున్నాడో వాళ్ళందరూ మనుషులు, దేవుడు ఆత్మస్వరూపి. సో అందుకని దేవుడు రక్షణ ప్రణాళికలో తన కుమారుణ్ణి మనిషిలాగా పంపించాడు. అంటే ఈ మిగిలిన బిడ్డలందరూ కూడా, దేవుని బిడ్డలందరూ కూడా మానవ శరీరం, మన చర్మంతో కూడినటువంటి మానవ శరీరం ధరించి ఉన్నాం కాబట్టి దేవుడు వాళ్ళందరినీ మళ్ళీ దేవుని యేసుక్రీస్తుని మానవ శరీరం ద్వారా భూమి మీదకు పంపించాడు. ఇదే యోహాను సువార్త 1:16 మనం చూస్తాం. ఆది అంతం వాక్కు ఉండెను, వాక్కు దేవునితో ఉండెను, వాక్కు దేవుడై ఉండెను. ఆ తర్వాత 14:16 వరకు మనం చూసినట్లయితే అక్కడ అంటాడు, ఆ వాక్కు కృపా సత్య సంపూర్ణుడై మానవుడిగా మన మధ్యలో తిరిగాను అని ఉంటుంది. అంటే ఒక విషయం సుస్పష్టం, దేవుడే మనిషిగా భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తన సోదరులు అందరూ ఎవరైతే దేవుని నమ్ముకొని ఉన్నారో, ఎవరైతే దేవుని రూపంలో చేయబడ్డారు, తన సోదరులందరూ మానవ శరీరం కలిగిన వారు. మానవ శరీరం కలిగిన వారికి మానవ శరీరంలో నుంచే ఉండి ఉదాహరణగా చెప్పాలి, అప్పుడే వాళ్ళకు విషయం సూటిగా అర్థమవుతుంది. సో అందుకనే దేవుడు మానవ రూపం ధరించి మన మధ్యలోకి వచ్చాడు. మన మధ్యలోకి వచ్చి మనుషులు ఏ బాధలు అయితే పడతారో, మనుషులకు ఏ సమస్యలు అయితే ఉంటాయో, మనుషులు ఏ ఇక్కట్లను అయితే పొందుతూ ఉంటారో, ఆ సమస్యలన్నింటినీ తన మీద, అంటే తాను కూడా పాటించడానికి సిద్ధమయ్యాడు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఒక పేద కుటుంబంలో యేసుక్రీస్తు జన్మించాడు. పేద కుటుంబం, యేసుక్రీస్తుది పేద కుటుంబం అని చెప్పడానికి ఉదాహరణ ఏంటి, మనం రాబోయే వచనంలో మనం చూస్తాం, లూకా శుభవార్త దాన్ని ధ్యానించేటప్పుడు చూస్తాం.
సో హెబ్రీయుల రాసిన పత్రికలో యేసుక్రీస్తు మనకు ఎలాంటి సమస్యలు అయితే వస్తాయో, ఎలాంటి శోధనలు అయితే వస్తాయో, మనకు ఎలాంటి బాధలు అయితే వస్తాయో, ఆ బాధలన్నీ అనుభవించాడు. ఇంకా ఇంకా చెప్పాలంటే ఆ శిలువ శ్రమల ద్వారా మనకంటే ఇంకా ఎక్కువ బాధలే ఆయన పొందాడు. సో ఇప్పుడు ఇప్పుడు ఒక విషయం మళ్ళీ 18వ వచనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:18, తాను శోధింపబడి వెదనొందెను గనక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. చాలా మంది అనుకుంటారు దేవుడు ఏ విధంగా మన కష్టాలను అర్థం చేసుకోగలడు, ఏ విధంగా మన బాధలను అర్థం చేసుకోగలడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు నేను ఏదో పెద్ద సమస్యలో జాబ్ పోయిన బాధలో నేను బాధలో ఉన్నాను. సో నా బాధను దేవుడు ఎలా అర్థం చేసుకోగలడు? ఎందుకు అర్థం చేసుకోలేడు? ఎందుకంటే ఆయన మనిషిలాగా ఉన్నాడు కదా, మనిషిలాగా ఉన్నాడు కాబట్టి మనం హృదయంలో ఉండేటువంటి బాధ ఆయన అర్థం చేసుకోగలడు. ఈరోజు చాలా మందికి చాలా బాధలు ఉంటాయి. కొంతమందికి పిల్లలు ఉండరు, వాళ్ళది ఒక విధమైన బాధ. చాలా మంది ఏమంటారంటే వీళ్ళకేమో బాగా డబ్బులు ఉన్నాయి, పిల్లలు లేకపోతే ఏమంటారు. కానీ పిల్లలు లేకపోతే ఉండే బాధ వాళ్ళకి తెలియదు, అంటే ఆ మాటలు అనే వాళ్ళకి తెలియదు. తర్వాత డబ్బు ఉంటుంది కానీ ప్రశాంతత ఉండదు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి డబ్బు ఉంది చాలు అని అనుకుంటారు, కానీ డబ్బులు ఉండే వాళ్ళకి ప్రశాంతత లేదురా బాబు అని వాళ్ళు బాధపడుతుంటారు. కొంతమందికి ప్రశాంతత ఉంటుంది కానీ డబ్బు ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, మాకు డబ్బు లేదు అని అనుకుంటారు. కానీ కోట్లు సంపాదించిన వాళ్ళు బాధలతో బాధపడుతున్నారు. వాళ్ళు మనశ్శాంతి లేక తినడానికి కూడా లేక బాధపడుతుంటారు. అంటే తినడానికి లేక అని ఎందుకనంటే వాళ్ళకి బాగా డబ్బు ఉంది, ఏదైనా సరే తెప్పించుకుని తినగలిగేంత ఉంది. కానీ వాళ్ళకి బీపీ ఉంది, షుగర్ ఉంది. తింటారేమన్నా? మనస్ఫూర్తిగా ఒక స్వీట్ కూడా తినలేరు. సో అటువంటి బాధల్లో ఉన్నారు. సో ఈ బాధల్ని దేవుడు అర్థం చేసుకోగలడు. ఆయన వచ్చింది అందుకే. ఎందుకంటే మనుషులకు ఏ బాధలు ఉంటాయి, శారీరకంగా ఎంత నొప్పి ఉంటుంది, అది హృదయపూర్వకంగా అయితే ఎంత నొప్పి ఉంటుంది, అది మన ఆలోచనలు బ్రెయిన్లో వచ్చే ఆలోచనలు అయితే దానికి ఎంత నొప్పి ఉంటుంది, దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను కోల్పోతే దాంట్లో ఎంత బాధ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దేవునికి తెలుసు. తెలుసు కాబట్టే ఆయన అంటున్నాడు, అప్పుడు ఆయన వ్యధనొందాడు కనుక ఇప్పుడు ఆయన ఈ విధంగా ఉన్నవారికి హెల్ప్ చేయగలడు అని చెబుతున్నాడు. ఇంకా చూడండి, ఆయన అంటున్నాడు 14వ వచనంలో, తాను పుత్రులను పిలిచేవారు రక్తమాంసపూరితలకు శరీరం అవుటచే తానును వారి వలె అవుటయ్యేగాక వారి మానవ స్వభావం నందును తాను భాగస్వామి అయ్యాను. మృత్యువుపై గల అధికారం గల సైతానును తన మరణం ద్వారా నశింపజేయుటకు, తద్వారా మృత్యు భయం చేత తన జీవితమంతా బానిసత్వమును గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన అంటున్నాడు సోదరులందరూ శరీరులు కాబట్టి ఆయన కూడా శరీరంలోకి వచ్చాడు. యేసుక్రీస్తు ఎందుకు మనిషిగా రావాలి? పైన ఉండి చెప్పొచ్చు కదా ఆజ్ఞలన్నీ. కానీ పౌలు చెప్తున్నాడు, మనమందరం మనుషులమయ్యా, మనుషుల బాధలను అర్థం చేసుకోవాలంటే ఎదుటివాడు మనిషి అయి ఉండాలి, అప్పుడే అర్థం చేసుకోగలడు. ఎందుకంటే సృష్టిలో అత్యంత ఉన్నతమైన జన్మ మనిషి జన్మ. ఒక కుక్క బాధను మనిషి అర్థం చేసుకోగలడు, కానీ మనిషి బాధను కుక్క అర్థం చేసుకోలేదు. అంటే తన కింద ఉన్న వాటి అన్నిటి విషయాల గురించి మనిషి అర్థం చేసుకోగలడు, కానీ తనలో ఉన్నటువంటి బాధని కేవలం తాను మాత్రమే అర్థం చేసుకోగలడు. మనకంటే పైన దేవుడు ఉన్నాడు, కానీ ఆయన శరీరం కాదు. ఒక శరీరం ఇట్లా గిచ్చితే ఎంత నొప్పి ఉంటుందో ఆయనకి, అంటే ఆయన అంటే అన్ని విషయాలు తెలిసిన వాడు కాబట్టి ఎంత నొప్పి ఉంటుందో ఆయనకి తెలియవచ్చు. కానీ దాన్ని అనుభవించాలంటే ఆయనకి శరీరం లేదు. సో అందుకే యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చి ఎంత నొప్పి ఉంటుంది గిచ్చితే, ఎంత నొప్పి ఉంటుంది మేకులు కొడితే, ఎంత నొప్పి ఉంటుంది మరణం పొందుతూ ఉంటే అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకున్నాడు. అనుభవపూర్వకంగా శారీరకంగా ఆ బాధని అనుభవించి ఈరోజు ఆ బాధలతో ఉన్నవారికి విముక్తి ప్రసాదించడానికి ఆయన అలా ఉన్నాడు. అందుకని యేసుక్రీస్తు ఏమంటాడు, భారము మోయుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సింపుల్గా మన భాషలో దానికి అర్థమైతే చెప్పాలంటే, అరే మీ బాధలన్నీ నా మీద వేయండి, నేను చూసుకుంటాను, మీరెందుకు బాధపడతారు? ఎందుకంటే చూసుకునేవాడు తండ్రి ఉన్నాడు కదా. ఇప్పుడు చూడండి, కుమారుడు ఒక బాధ వచ్చింది అని అంటే వాడి బాధ్యత చూసుకోవాల్సింది ఎవరు? తండ్రి చూసుకుంటాడు. నువ్వు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టాలి, నువ్వేమన్నా అంటే 10 సంవత్సరాల పిల్లాడు వెళ్ళి స్కూల్లో ఫీజు కట్టాలి, వాడేమన్నా బయటికి వెళ్ళి రాళ్ళు మోసి సంపాదించుకొని కడతాడా ఫీజు? లేదు, తండ్రి ఉన్నాడు, తండ్రి చూసుకుంటాడు. స్కూల్లో ఫీజు అడిగారు, ఇంటికి వచ్చి అడుగుతాడు, నానా డబ్బులు స్కూల్లో అడిగారు వాళ్ళ అని తండ్రికి చెప్తాడు. తండ్రి మీద వేస్తాడు ఆ భారాన్ని, నానా ఈరోజు వాడు నన్ను కొట్టాడు అని తండ్రికి చెప్తాడు ఆ మాట, నానా నాకు ఈరోజు ఈ సమస్య ఎదురైంది, నేను ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్ళాలి, నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి తండ్రి మీద వేస్తాడు భారాన్ని అంతా. అంటే వాడిని పోషించే బాధ్యత అంతా తండ్రిది. మరి మనం ఎందుకు సమస్యలు, బాధలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ మనలోనే పెట్టుకొని బాధపడుతూ ఉంటాం?
సూటిగా దేవునికి చెప్పొచ్చు కదా, దేవా ఇది నా బాధ నీ మీద వేసుకో. నువ్వు చెప్పావు కదా ఆల్రెడీ, భారంతో అలసి ఉన్న సమస్త జనులారా, సమస్త జనులారా అన్నాడు. అంటే ఈ బాధలు ఉన్న వాళ్ళే నా దగ్గరికి రండి, ఈ బాధలు ఉన్న వాళ్ళు నా దగ్గరకు వద్దని ఆయన సపరేట్ చేయలేదు. భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నేనిస్తాను మీకు అని చెప్తున్నాడు. యోహాను శుభవార్త చివరి అధ్యాయంలో అంటాడు, ఇంతవరకు నా పేరు మీద మీరేం అడగలేదు, ఇక మీదట అడగండి, మీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అని అంటాడు. ఎంతమంది అడుగుతున్నాం, అడగడానికి వెనుక అడిగేస్తాం, దేవుడు ఇవ్వడేమో అని ఒక డౌట్. సో ఇట్లాంటివి మన మనసులో పెట్టుకోవద్దు. మన మనసులో ఉండేటువంటి బాధలు, మన మనసులో ఉండేటువంటి సమస్యలు, కష్టాలు, దుఃఖాలన్నీ దేవుని మీద వేద్దాం. అందుకే కదా ఆయన ఉండేది. నీ తండ్రి నీ బాధలు చూడకపోతే, నీ తండ్రి నీ బాధలను పట్టించుకోకపోతే ఇంకా ఆయన ఎందుకు తండ్రిగా పని లేకున్నాడా? అసలు ఆయన ఇంకా స్పష్టంగా చెప్తున్నాడు ఈరోజు, మన బాధలు తెలుసుకోవడానికి ఆయన మనిషిలాగా వచ్చాడంట, మన బాధలు తెలుసుకోవడానికి, మన నొప్పిని తెలుసుకోవడానికి ఆయన మనిషిలాగా వచ్చాడని పౌలు గారు అంత స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు మనలో ఉంచుకోవడం కరెక్ట్ కాదు కదా. సో వాటిని ఈ రోజుతో వదిలించుకుందాం. దేవునికి మనలో ఉండేటువంటి ప్రతి బాధని చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఇదే పునీత పౌలు గారు చెబుతున్నటువంటి సందేశం. సో ఆయన ముఖ్యంగా మూడు వచనాలు, మూడు మాటలను ఆయన హైలైట్ చేశాడు. పౌలు గారు ఎబ్రిల్కి రాసినటువంటి ఆ రెఫరెన్సెస్ స్క్రీన్ మీకు కనిపిస్తున్నాయి. సో ఆ రెఫరెన్సెస్ని మూడు విషయాల్లో ఆయన స్పష్టం చేశాడు. మొదటిది రక్షణ ప్రణాళిక. ఏదైతే ఆదాం దగ్గర నుంచి యేసుక్రీస్తు వరకు ఉందో, యేసుక్రీస్తు తర్వాత ఈరోజు శ్రీసభ వరకు ఉందో, ఆ రక్షణ ప్రణాళికను అంతా కూడా ఒకచోట క్రోడీకరిస్తున్నాడు. క్రోడీకరించిన తర్వాత చెబుతూ ఉన్నాడు ఆయన, యేసుక్రీస్తు మనిషి అయ్యాడు. మనిషి అయ్యాడు ఎందుకు అయ్యాడు అని అంటే, మనలో ఉన్నటువంటి బాధల్ని ఆయన మీద వేసుకోవడానికి ఆయన మనిషి అయ్యాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు. సో ఇది హెబ్రీయులకు రాసినటువంటి గ్రంథం. సో ఇప్పుడు మనం రెండు చదివాము, ఒకటి మలాకి, తర్వాత హెబ్రీ. మలాకీలో ఏమని చెప్తున్నాడు, యేసుక్రీస్తు మొదటిసారి వస్తాడు, రెండోసారి వస్తాడు. ఆ తర్వాత యోగ్యమైన బలిని మనం దేవాలయంలో అర్పిస్తున్నాం, సో దేవాలయంలో పూజకు వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మలాకీలో చెప్పాడు. ఇప్పుడు రక్షణ ప్రణాళికలు అంతా కూడా వెల్లడించి, మనిషి అయ్యాడు అయ్యా, మీ బాధల కోసమే అయ్యాడు, మీరు ఆయనకు చెప్పుకోండి అనేటువంటి విషయాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ద్వారా మనకి స్పష్టం చేశారు. ఇప్పుడు మనం లూకా శుభవార్తలోనికి వెళ్దాం. లూకా శుభవార్త, లూకా శుభవార్త రెండవ అధ్యాయం, మత్తయి మార్కు లూకా. లూకా శుభవార్త రెండవ అధ్యాయం 22-40 వచనాలు చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఇది మీరు ఇప్పుడు ఏవైతే మనం రెండు రెఫరెన్సెస్ మాట్లాడుకున్నామో, ఇప్పుడు మనం చదవబోయేటప్పుడు కూడా ఆ బ్యాక్గ్రౌండ్ అంతా మనసులో ఉండాలి, అప్పుడే దీనికి సరైన అర్థం మనకి తెలుస్తుంది. లూకా శుభవార్త 2:22-40 మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూడు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అన్న ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయి చట్ట ప్రకారం ఒక జత గోవలనైనను, రెండు పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచటకు వెళ్ళిరి. ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అను నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని ఎందు ఉండెను. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేశాను. పవిత్రాత్మ ప్రేరణ చే అతడు అప్పుడు దేవాలయమునకు వచ్చాను. తల్లిదండ్రులు ఆచార విధులు నిర్వర్తించుటకు బాలయోసును లోనికి తీసుకుని రాగా సిమియోను ఆ బాలుని హస్తంలోకి తీసుకుని ఇట్లు స్తుతించను, ప్రభు నీ మాట ప్రకారం ఈ దాసుని యొక్క సమాధానంతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరూ ఎదుట నీవు గాంచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలులకు మహిమను చేకూర్చు వెలుగు. బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లనెను, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును, ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు, అనేకుల మనోగత భావములను వెడల్పరుచును, ఒక ఖడ్గం నీ హృదయం నుండా దూసుకొని పోనున్నది అని చెప్పాను. అప్పుడు అచట అన్నమ్మయ్య అను ప్రవక్తి ఉండెడు. ఆమె ఆషేరు వంశీయుడవు ఫనువేలు పుత్రిక. ఆమె కడు రుద్రాలు, వివాహమైన పిదపై 7 సంవత్సరాలు సంసారం చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. ఉపవాసంలో ప్రార్థనలు చేయించు రేయింబవులు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణంలోనే దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించను. యెరూషలేముని విముక్తిగా నిరీక్షించు వారందరికీ ఆ బాణుని గురించి చెప్పసాగాను. వారు ఆ ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలీయ ప్రాంతంలోని తమ పట్టణము నజరేతుకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం గలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను.
ఇది ఈరోజు రిఫరెన్స్. సో ఇందులో నుంచి మనం చాలా విషయాలు డిస్కస్ చేసుకోవాలి. నెంబర్ వన్ ఏంటంటే, యేసుక్రీస్తుని దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఎందుకని తీసుకొచ్చారంట, మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన, మనం మొట్టమొదట మాట్లాడుకున్నాం వీడియో స్టార్టింగ్లో, 40 రోజుల తర్వాత తీసుకొని రావడము అనేది దేవుడు ధర్మశాస్త్రంలో ఆజ్ఞాపించినటువంటి ఒక ఆజ్ఞ. ఈ రిఫరెన్స్లో మనం కొన్ని విషయాలను గమనించాలి. అదేంటంటే, మొదటగా యేసుక్రీస్తుని వారు దేవాలయంలోకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, 22వ వచనం స్టార్టింగ్లోనే ఉంది, మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకోవలసిన దినములు వచ్చినవి. అంటే 40 రోజుల కాలం పూర్తయింది. మనం వీడియో మొదట్లో మాట్లాడుకున్నాం, ఆ రిఫరెన్సెస్ మీకు ఒకసారి మళ్ళీ స్క్రీన్ మీద ఇస్తాను. సో వాటిని మీరు చూడడం, వాటిని నోట్ చేసుకోండి కావాలంటే. సో తర్వాత వాటిని మీరు చదువుకోవచ్చు. సో మోషే చట్టంలో ఆల్రెడీ మనం మొదట మాట్లాడుకున్నట్లుగా 40 రోజుల తర్వాత వీళ్ళు దేవాలయంకి వచ్చారు. సో ప్రతి తొలచూను బట్టి దేవునికి అప్పగించారు కాబట్టి అక్కడ అప్పగించారు. ఆ తర్వాత వారు ఒక జత గువ్వలనైనను, చట్ట ప్రకారం ఒక జత గువ్వలనైనను, 2 పావురంల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు ఆ చెట్టుకు వెళ్ళిరి. అక్కడ ఏం చేశారంట, 2 గువ్వలను వాళ్ళు సమర్పించారు. అప్పుడు ఉండేటువంటి ఒక ఆచారం ఏంటి అంటే, వాళ్ళు బలి ఇవ్వాలి అని అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉండేది. ఇప్పుడు పేదలు అనుకోండి, వాళ్ళు పావురాలను కొంటారు, ఎందుకంటే అవి తక్కువ కాస్ట్. ఇంకొంచెం ఎక్కువ డబ్బున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏం చేయాలంటే గొర్రెలను కొనాలి. సో అంటే ఇప్పుడు వీళ్ళు గువ్వలను అప్పగించారు, అంటే పావురాలను బలి ఇచ్చారు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, యేసుక్రీస్తు వాళ్ళ కుటుంబం చాలా పేద కుటుంబం. అంటే యేసుక్రీస్తు చాలా పేదవాడిగా జన్మించాడు. ఎందుకంటే బాధలు ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే, ధనవంతులకు ఉండవనే ఉద్దేశం కాదు, కానీ పేదలకి ధనవంతులతో పోలిస్తే కొంచెం ఎక్కువ సమస్యలు ఉంటాయి. సో అది ఇది ఎంతమాత్రం ధనవంతులకు సమస్యలు ఉండవు అని చెప్పేది కాదు, మనం ఇందాకే మాట్లాడుకున్నాము. సో ధనవంతులకు కూడా చాలా సమస్యలు ఉండొచ్చు. సో యేసుక్రీస్తు అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక పేద వ్యక్తిగా జన్మించినట్లు చూస్తూ ఉన్నాము. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన చూడండి, యేసుక్రీస్తును మరియు తల్లి జోసెఫ్లు కలిసి దేవాలయానికి తీసుకుని వచ్చారు. వాళ్ళు అక్కడ శుద్ధి చేయించుకోవాలి. సో అదంతా ఆ కార్యక్రమాలన్నీ పూర్తవుతున్నాయి. ఆ పూర్తవుతున్నటువంటి క్రమంలో ఆ సమయంలో యెరూషలేములో ఒక నీతిమంతుడు ఉన్నారంట, అతని పేరు సిమియోను. ఈ వ్యక్తి గురించి మనం పర్టికులర్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఇతను చాలా విషయాల బిడ్డ గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు చిన్నపిల్లాడిగా ఉన్నాడు, అసలు ఆ మరే తల్లికే పూర్తిగా తెలియదు పెద్ద అయితే ఏమవుతాడు. అలాంటిది సిమియోను వాళ్ళ దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నాడు, ఈ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాబోతున్నాడు, ఇజ్రాయెల్లో సింపుల్గా చెప్పాలంటే అప్సైడ్ డౌన్ టర్న్ అయిపోతుంది, అనేక మంది పడిపోతారు, అనేక మంది లేవనెత్తబడతారు, దీని అంతటికీ ఈ బిడ్డ కారణమవుతాడు అని చెప్తుంది. అతను సిమియోను ఆ మాట చెప్పగానే మరే తల్లికి మొట్టమొదట దేవదూత చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. మరే తల్లి ఈ విషయాన్నంతా కూడా ఆమె జ్ఞప్తికి చేసుకుంటూ ఉండడం కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే మరే తల్లి ఏం చేస్తుందంటే, ఎవరన్నా తమ బిడ్డ గురించి ఏమన్నా మాట్లాడితే అదంతా కూడా మనసులో పెట్టుకుని ఆమె తర్వాత జ్ఞప్తికి చేసుకుంటుందంట. అది మనం ఎక్కడ చూడవచ్చు అంటే, లూకాశువార్త 2:19 వచ్చిన ఆమెకు ఉండేటువంటి ఒక గొప్ప గుణం ఏంటంటే, మరియమ్మ అంతయు తన మనసును పదిలపరుచుకొని మననము చేయుచుండెను. సో అంత గొప్ప గుణం ఆమెకుంది. అదేంటంటే, ప్రతి విషయాన్ని ఆమె గుర్తుపెట్టుకుంటుందంట. సో ఇప్పుడు లూకా కావచ్చు, మత్తయి కావచ్చు, యోహాన్ కావచ్చు, వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ సమాచార సేకరణ కోసం వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు పరిచయం అయ్యారు. సో పుట్టినప్పటి విషయాలు తెలియాలని అంటే ఎవరిని అడగాలి, అయితే దేవుడిని అడగాలి, లేదా మరే తల్లిని అడగాలి. సో వీళ్ళు మరే తల్లిని కూడా ఇవన్నీ కనుక్కొని ఉండొచ్చు, ఏం జరిగింది అప్పుడు, ఎలా జరిగింది అని అంటే, మరే తల్లి ఈ విషయం అతనికి చెప్పుండొచ్చు. సో అతను ఈ విషయాన్ని గ్రంథస్థం చేసి ఉండొచ్చు. సో అప్పుడు ఇప్పుడు మనకి విషయం ఏమర్థమవుతుంది అంటే, మోషే చట్ట ప్రకారం వాళ్ళు అక్కడికి వచ్చారు, ఆ విధంగా అప్పగించారు. అప్పగించేటప్పుడు ఈ సిమియోను ప్రవక్త మాట్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాము. ఈ సిమియోను ప్రవక్త గురించి 2 మాటలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆ వచనంలో మనం 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, అతను నీతిమంతుడంట, తర్వాత దైవభక్తుడంట. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడు అనడానికి 2 ఉదాహరణలు. ఎందుకంటే సిమియోను ప్రవక్తతో దేవుడు మాట్లాడాడంట ఆల్రెడీ. ఏమని 26వ వచనం చూసినట్లయితే, ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూసే వరకు అతడు మరణింపడని పవిత్రాత్మ అతనికి తెలియజేశాను. అంటే పవిత్రాత్మ మనకు కొన్ని విషయాలు తెలియజేయాలి, లేదా పవిత్రాత్మ దేవుడు మనకు కొన్ని విషయాలను చెప్పాలి అని అంటే, మనకంటూ కొన్ని క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, లేదా మనమంటూ కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలను కలిగి ఉండాలి అనేది ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. అతనికి ఏం లక్షణాలు ఉన్నాయనేది చూసినట్లయితే, మొదటగా అతడు నీతిమంతుడు అంట, 25వ వచనంలో ఉంటుంది. నీతిమంతుడు అంట, నీతిమంతుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, ఏ తప్పు చేయని వాడు నీతిమంతుడు అని అనుకుంటారు. సో బైబిల్ పరిభాషలో నీతిమంతుడు అంటే ఏ తప్పు చేయని వాడు కాదు, కానీ చేసిన తప్పుని యథార్థంగా దేవుని ఎదుట ఒప్పుకొని దానిని విడిచిపెట్టేవాడే నీతిమంతుడు అనేది బైబిల్ ప్రకారం ఉండేటువంటి నిర్వచనం.
సో నీతిమంతుడు అంటే ఇతను తప్పులు చేయడం అనేటువంటి ఉద్దేశం కాదు, తప్పులు చేస్తాడు మనలాగే మనిషి అతను కూడా. సో తప్పులు చేసినప్పటికీ దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా ఇది నేను చేసిన తప్పు, సో నన్ను క్షమించున్నా, నేను ఇలా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను అని దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి స్వభావం కలిగిన వాడే ఈ నీతిమంతుడు. తర్వాత అతను దైవభక్తుడు అంట. దైవభక్తుడు అని అంటే, భక్తుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ప్రతి ఆదివారం గుడికి పోయేవాడే భక్తుడు, లేదా ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళేవాడు భక్తుడు అని అనుకుంటారు. సో అది పొరపాటు. భక్తుడు అని అంటే భక్తి భావం కలవాడు. భక్తి భావం కలవాడు అని అంటే దేవుడు ఏవైతే మాటలను చెప్తాడో అవి మనసులో ఉండాలి. భక్తి అది భావం రూపంలో ఉండాలి. ఇప్పుడు ప్రతి ఆదివారం అతను గుడికి వెళ్తాడు, కానీ బయట దారిలో ఒక అతను పడిపోయి ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అతనికి హెల్ప్ చేయడు. మరి అలాంటి వాడు భక్తిపరుడు ఎలా అవుతాడు? అతను భక్తిపరుడు కాదు, కేవలం ఒక నామకార్థ భక్తుడు. ఆదివారం గుడికి పోతాడు, ఇంటికి వస్తాడు, గుడికి పోతాడు, ఇంటికి వస్తాడు, ఇదే అతని భక్తి. కానీ అది కాదు, దేవుడు ఏవైతే మాటలు చెప్పాడో, దేవుడు ఏవైతే పాటించమని చెప్పాడో వాటిని పాటించేవాడే నిజమైనటువంటి భక్తుడు. సో ఇతడు ఆ తరహా వ్యక్తిగా కనిపిస్తున్నాడు. సో ఒకటి నీతిమంతుడు, రెండవది భక్తుడు. ఆ తర్వాత మూడవ మాట అతని గురించి చెప్పింది ఏంటంటే, ఇజ్రాయేల్ ఓదార్పు కోసం నిరీక్షిస్తున్నాడు. ఇజ్రాయేల్ ఓదార్పు అనేది రెండు రకాల ఓదార్పులు ఉన్నాయి వాళ్ళకి. నెంబర్ వన్ ఏంటంటే, వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఎప్పుడంటే అసిరియులు తర్వాత బబులోనియులు దాడి చేసినప్పుడు చాలా మంది ఇజ్రాయేల్ నుంచి బందీలుగా కొనిపోయారు. సో తమ బిడ్డలు ఆ దేశంలో లేరు. సో వాళ్ళందరూ తిరిగి మళ్ళీ తమ దేశానికి రావాలి అనేది ఒకటవ నిరీక్షణ. రెండవ నిరీక్షణ ఏంటంటే, మెస్సయా కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. రాజు రావాలి. అప్పటికే వీళ్ళందరూ కూడా రోమన్ సామ్రాజ్యంలో ఉన్నారు. ఇప్పుడు మన మీద ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారో అప్పుడు వాళ్ళని రోమన్లు పరిపాలిస్తున్నారు యేసుక్రీస్తు పుట్టే సమయానికి. సో రోమన్లు చెర నుంచి విడిపించేవాడు మెస్సయా, అతను రావాలి అని చెప్పి ఈ రెండు రకాల నిరీక్షణ కోసం అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఎదురు చూస్తున్నటువంటి తరుణంలోనే యేసుక్రీస్తు దేవాలయంలోకి రావడం, అప్పుడే ఈయన సిమియోను అక్కడ ఉండడం మనం చూస్తున్నాం. ఇంకొక మాట అతని గురించి ఉంది, పవిత్రాత్మ అతని యందు ఉండెను. సో ఎవరైతే నీతిమంతుడై ఉంటాడో, నీతిమంతుడు అంటే చేసిన తప్పుని పాపాలని ఒప్పుకుంటూ ఇది మళ్ళీ చేయను దేవా అని ఒక దృఢమైనటువంటి సంకల్పాన్ని దేవుని ఎదుట చూపించేవాడే నీతిమంతుడు. రెండవది దైవభక్తి పరుడు. ఇతరులకు సహాయం చేయవచ్చు, చేయడం కావచ్చు, ఇతరులను ప్రేమించడం కావచ్చు, ఈ విధంగా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించేవాడే దేవుని భక్తుడు. ఆ రెండు పనులు ఉండాలి. ప్లస్ మూడవది నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నాడు, అంటే దేవుడు ఈ పని చేస్తాడు అనేటువంటి ఒక నమ్మకం, ఒక విశ్వాసం అతనిలో ఉంది. సో అంటే ఆ లక్షణం కూడా మనలో ఉండాలి. ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నప్పుడు సిమియోన్ లాగే పవిత్రాత్మ మనలో కూడా ఉంటాడు. ఈ మూడు విషయాలు అంటే నీతివంతంగా ఉండాలి, దైవభక్తుడిగా ఉండాలి, తర్వాత ఒక హోప్, ఒక నిరీక్షణ, దేవుని యందు ఒక విశ్వాసం అనేది మనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఈ మూడు లక్షణాలు మనలో ఉన్నప్పుడు పవిత్రాత్మ దేవుడు కూడా మనలోనే నివసిస్తాడు. అయితే ఈ పవిత్రాత్మ దేవుడు సిమియోన్కి ఒక మాట చెప్పాడంట, ఏమని, నువ్వు మెస్సయాను చూసే వరకు చనిపోవు అని ఒక మాట చెప్పాడంట. యేసుక్రీస్తు ఆ దేవాలయంలోకి వచ్చినప్పుడు చిన్న బిడ్డ ఆయన గుర్తుపట్టాడు. ఏ విధంగా గుర్తుపట్టాడు? ఇది ఒక డౌట్ రావాలి మనకి. ఎందుకనంటే మనం మొట్టమొదటి మలాకీ ప్రవక్త రాసినటువంటి ఆ గ్రంథం చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకున్నాం, ప్రభు దూత వస్తాడు, ప్రభు దూత తర్వాత ప్రభు అకస్మాత్తుగా వస్తాడు. ఈ రెండు విషయాలు ఒక కీ పాయింట్. మొదటిది ఏంటంటే ప్రభు దూత రావాలి. యోహాను వచ్చిన 40 రోజులకి కరెక్ట్గా యేసుక్రీస్తు ఆ దేవాలయానికి వచ్చాడు. ఒకరోజు అటు ఇటు ఉండొచ్చు, కానీ 40 రోజుల కాలానికి కొంచెం అటు ఇటుగా యేసుక్రీస్తు దేవాలయానికి వచ్చాడు. అంటే యేసుక్రీస్తు పుట్టిన 6 నెలలు ముందు, యోహాన్ 6 నెలల ముందు పుట్టాడు. సో 6 నెలల తర్వాత 40 రోజులకి ఎలిజబెత్ అమ్మ తర్వాత జకరియా కలిసి యోహాన్ని దేవాలయానికి తీసుకుని వచ్చి ఉంటారు. సో కరెక్ట్గా ఆ తర్వాత యేసుక్రీస్తుని కూడా తీసుకుని వచ్చారు. సో ఈ రెండు విషయాలు సిమియోను అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. సో మొదట అతను వచ్చాడు, తర్వాత ఇతను వచ్చాడు. సో ఇతను మెస్సయ్య అనేటువంటి ఒక భావన అతనిలో కలిగింది. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ బైబిల్లో ఇతను అర్చకుడు అని కానీ యాజకుడు అని కానీ రాయబడలేదు. అంటే ఇతను అర్చకుడు కాదు, ఆ యెరూషలేములో ఉండేటువంటి ఒక వ్యక్తి. అయినప్పటికీ ఆయన ఆ సమయంలో, అంటే ఎప్పుడైతే మరియ తల్లి జోసెఫ్లు దేవాలయంలోకి వచ్చారో ఆ సమయంలోనే ఇతను అక్కడికి వచ్చాడు. అంటే అతడు దేవుని మాటని లేదా దేవుడి ప్రేరణ, మనసులో కలిగేటువంటి ప్రేరణని పాటిస్తున్నాడు. పవిత్రాత్మ మన హృదయంలో ఉంటుంది, ఉంటాడు, కానీ మనం దాన్ని గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు చెప్తాడు ఈరోజు ఆదివారం నువ్వు చర్చికెళ్ళు అంటాడు. చర్చికెళ్ళు అంటే ఈరోజు ఏం పోతాంలే అని అనిపిస్తుంది. అంటే ఒక్క క్షణంలోనే దేవుడు తెచ్చినటువంటి ఆ తలంపును మనం మార్చేస్తున్నాం. దేవుడు అంటాడు ఈరోజు నువ్వు డ్యూటీకి వెళ్ళొద్దు, నువ్వు ఆ పని చేయి అని చెప్పొచ్చు, కానీ మనం ఏం చేస్తామంటే ఆ పని చేయం, దానికి బదులుగా ఇంకో పని చేస్తాం. ఆదివారం చర్చికి రమ్మంటే చర్చికి వెళ్ళం,
దేవుడు హృదయంలో చెప్తుంటాడు ఈరోజు వెళ్ళు అని, కానీ వెళ్ళం. అంటే ఏం జరుగుతుంది అక్కడ? పవిత్ర ఆత్మ దేవుడు సూచించేటువంటి ప్రేరణని మనం ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నాం. అడ్డుకోవడం వలన అక్కడ మనకేదో దేవుడు చెప్పాల్సి ఉంది, ఆ సందేశాన్ని మనం అందుకోలేకపోతున్నాం. కానీ ఇక్కడ సిమియోన్ అలా కాదు. దేవుడు ఏదైతే సందేశాన్ని చెప్పాడో ఆ చెప్పిన సందేశాన్ని అనుసరించి, ప్రేరణను అనుసరించి దేవాలయానికి వెళ్ళాడు. దేవాలయానికి వెళ్ళేసరికి వీళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళని చూశాడు, కలుసుకున్నాడు. కలుసుకున్న తర్వాత ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చాలా ఇంపార్టెంట్. ప్రజలందరూ ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కల్లారా చూచి తిని అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు యేసుక్రీస్తుకి. ఈరోజు మనం కూడా ఒక క్రైస్తవునిగా ఉన్నాం, మనం కూడా యేసుక్రీస్తుని విశ్వాసాన్ని అనుసరిస్తున్న వారిగా ఉన్నాం. కానీ మనం యేసుక్రీస్తు గురించి బయటకు వెళ్ళి ప్రచారం చేయాల్సిన పని లేదు. కానీ నేను ఒక క్రైస్తవుని, నాకంటూ కొన్ని విధి నియమ నిబంధనలు ఉన్నాయి. నేను ఈ పని చేయను, ఇది తప్పు అని నాకు తెలుసు, కాబట్టి నేను దీన్ని చేయను అనేటువంటి కొన్ని నియమ నిబంధనలు మనకంటూ ఉన్నాయా? అలా ఉండకపోతే ఇక మనం క్రైస్తవులుగా ఉండే ప్రయోజనం లేదు కదా. మనం క్రైస్తవులమని నోరు తెరిచి లేదంటే బయట సిలువ పెట్టుకొని బయట వారికి చూపించాల్సిన పని లేదు. మన వ్యక్తిత్వం ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మనం చేసేటువంటి పనుల ద్వారా మనం క్రైస్తవులం అనేటువంటి విషయాన్ని వ్యక్తపరచాలి. అదే దేవుడు నిజంగా కోరుకునేది. సిలువలు వేసుకొని కనపడితే అరే ఇది క్రిస్టియన్ రా అని చెప్పుకోవడం, అది దేవుడు గర్వపడతాడా? ఎంత మాత్రం గర్వపడ్డాడు. సో ఈ సిమియోను ప్రవక్తలాగా మనం కూడా మన ప్రకటన లేదా మన విశ్వాస ప్రకటన అని మనం మాటలతో చెప్పాల్సిన పని లేదు కానీ చేతలతో చెప్పొచ్చు. ఆ తర్వాత ఇతను మరే తల్లికి ఒక మాట చెప్పాడు, ఒక ఖడ్గం నీ హృదయం గుండా దూసుకొని పోనున్నది అని చెప్పాడు. ఒక ఖడ్గం దూసుకొని పోవడం అంటే ఏమిటి? యేసుక్రీస్తు చనిపోతాడు, అదే ఆ ఖడ్గం. అది మరే తల్లి అనుభవించేటువంటి బాధ. ఇది దేవదూత చెప్పలేదు. దేవదూత మరే తల్లికి చెప్పలేదు నీ కుమారుడు మరణిస్తాడు అని, సూటిగా చెప్పలేదు. ఒక ఖడ్గం నీ హృదయం గుండా దూసుకుపోతుంది అని చెప్పి పవిత్రాత్మ దేవుడు సిమియోను ప్రవక్త ద్వారా చెప్పాడు. అంటే ఇక్కడ మనకు విషయం అర్థమవుతుంది. దేవుడు ఏదైనా విషయాలను చెప్పాలి మనకు అని అనుకున్నప్పుడు ఆయన ప్రతిసారి మిఖాయేలు దేవదూతని, ప్రతిసారి గాబ్రియేలు దేవదూతని పంపించాల్సిన అవసరం లేదు. నీ పక్కన ఉన్నవారితో మాట్లాడవచ్చు. సిమియోను ప్రవక్త మరియమ్మకు తెలియదు, జోసెఫ్కు తెలియదు, యేసుక్రీస్తుకు తెలియదు, కానీ సిమియోను ప్రవక్త ద్వారా ఆమెకు ఒక మాట చెప్పించాడు. ఒక ఖడ్గం నీ హృదయం గుండా దూసుకుపోనున్నది. ఆ ఖడ్గం ఏంటంటే నీ కుమారుడు చనిపోతాడు. అది ఎప్పుడు నెరవేరింది? 33 ఏళ్ళు దాటిన తర్వాత. 33 ఏళ్ళు దాటిన తర్వాత యేసుక్రీస్తుకి సిలువ వేయడంతో అది నెరవేరింది. సిలువ వేసినప్పుడు ఆమె పక్కనే ఉంది, కాళ్ళ దగ్గర నిలబడింది. పైన యేసుక్రీస్తు వేలాడుతున్నాడు. అప్పుడు గుచ్చుకున్నాను హృదయంలో. అంటే దేవుడు ఏదన్నా ఒక మాట చెప్పించాలి అని అనుకుంటే అది ప్రతిసారి దేవదూతలను పంపాల్సిన పని లేదు, ప్రతిసారి ఫాదర్ని పంపించాల్సిన పని లేదు. ఎందుకంటే అక్కడ యాజకులు ఉన్నారు కదా. ఇప్పుడు దేవాలయంలో మరే తల్లి తీసుకుని వెళ్ళి బిడ్డను ఎవరికి చూపించింది? యాజకుడికి చూపిస్తారు ముందు. మరి యాజకుడు అక్కడ ఏం చెప్పలేదు, యాజకుడి గురించి ఒక్క మాట రాయలేదు. అంటే యాజకుడు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంటే దేవుడు ఎవరైతే వెనుకొని అక్కడ వాళ్ళు పూజలు చేస్తున్నారో వాళ్ళే చెప్పలేదు. కానీ అక్కడ కూర్చున్నటువంటి ఇంకొక వ్యక్తి దేవుని యొక్క ప్రణాళిక గురించి చెప్పాడు. అంటే పవిత్రాత్మ దేవుడు ఎవరి ద్వారా మాట్లాడిస్తాడు అనేది అది మనం ఖచ్చితంగా చెప్పలేం. పలానా వ్యక్తి ద్వారానే అని మనం చెప్పలేం. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ ఈరోజు నేను చర్చికి వెళ్తాను, ఫాదర్ నాకుండే సమస్యకి ఫాదర్ ఏదన్నా పరిష్కారం చెప్తాడేమో అని మీరు చర్చికి వెళ్తారు. కానీ ఫాదర్ అక్కడ ఏం చెప్పడు, ఆయన ప్రశాంతంగా బైబిల్లో ఉండేదాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన ఇంకొకరి ద్వారా నీకు ఆ మాట చెప్పించబోతున్నాడు. ఆ ఇంకొకరు ఎవరు అనేది అదొక సజెషన్ కావచ్చు. నీకంటే చిన్నపిల్లాడు చెప్పొచ్చు, నీకంటే పెద్ద పిల్లాడు చెప్పొచ్చు, నీకంటే చాలా పెద్ద ఉన్న వాళ్ళు చెప్పొచ్చు, వృద్ధులు చెప్పొచ్చు, మీ ఆఫీసులో బాస్ చెప్పొచ్చు, ఆఖరికి నీ పక్కన ఉండే మీ ఫ్రెండ్ చెప్పొచ్చు. వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వాల్సిన పని లేదు, ఎవరైనా అయి ఉండొచ్చు. దేవుడు ఎవరు ఒకరి ద్వారా నీతో మాట్లాడిస్తాడు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేందుకు పాత నిబంధనలో ఎవరెవరితో మాట్లాడించాడు? ప్రవక్తలతో మాట్లాడించాడు, న్యాయాధిపతులతో మాట్లాడించాడు, రాజులతో మాట్లాడించాడు, ఎన్నింటితో మాట్లాడించిన దేవుడు ఈ రోజుల్లో నీ పక్కన వాళ్ళతో మాట్లాడించడం పెద్ద గొప్ప విషయమా? సో దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం తెలుసుకోవాలని అంటే నేను దేవాలయంలో చర్చలోనే 24 గంటలు ఉండాలి, దేవాలయంలో వారి ద్వారానే చెప్పిస్తాడు అనేటువంటి ఆలోచన వదిలిపెట్టండి. అది ఎవరి చేత అయినా దేవుడు మీతో చెప్పించవచ్చు, ఎవరి ద్వారా అయినా దేవుడు మీతో మాట్లాడవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడు దాన్ని మనసులో పెట్టుకోవద్దు. వారి ద్వారానే అనేటువంటి ఆలోచన మీ మనసులోకి ఎన్నడూ కూడా రానివ్వద్దు. సో సిమియోను ప్రవక్త మరియ తల్లిని హెచ్చరించాడు. సో ఆ తర్వాత
అన్నమ్మ అనేటువంటి ఇంకొక వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నమ్మ అని సిమియోను మాట్లాడి పక్కకు పోయిన తర్వాత అన్నమ్మ అనేటువంటి స్త్రీ వచ్చి మాట్లాడుతుంది. ఆమె కూడా యేసుక్రీస్తుని గురించి అందరికీ చెబుతూ ఉంది, ఇతడే రక్షకుడు, ఇతడే మెస్సయ్య, ఇతడే మనల్ని కూడా విడిపించేటువంటి విమోచకుడు అని చెప్పి ఆమె చెబుతూ ఉంది. ఇక్కడ ఆమె గురించి ఒక్క మాట మనం మాట్లాడుకోవాలి. అదేంటంటే ఇది దాదాపుగా ఎక్కువ మంది గుర్తించరు. 36వ వచనంలో ఉంటుంది, అచ్చట అన్నమ్మ అనే ప్రవక్త ఉండెను, ఆమె ఆషేరు వంశీకుడు ఫనువేలు కుమార్తె. ఆషేరు వంశీకుడు ఫనువేలు కుమార్తె. అన్నమ్మ అని చెప్తే సరిపోతుంది కదా, ఆషేరు వంశీయుడు ఫనువేలు కుమార్తె అని లూకా అంత లోతుగా రాశాడంటే అక్కడ ఏదో విషయం ఉందనే కదా అర్థం. ఇప్పుడు విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇజ్రాయేలు అంతకు ఇజ్రాయేల్ మీద కొంతమంది దాడులు చేశారు. ఇజ్రాయేలు, యూదా అనేవి రెండు భాగాలు. ఇజ్రాయేల్లో 12 గోత్రాలు ఉన్నాయి, యూదాలో 2 గోత్రాలు ఉన్నాయి. రెండు స్వతంత్ర రాజ్యాలుగానే కొనసాగుతున్నాయి. దీనికి ఒక రాజు ఉంటున్నాడు, దీనికి ఒక రాజు ఉంటున్నాడు. సో అస్సిరియులు వచ్చి ఇజ్రాయేల్ మీద దండెత్తి వాళ్ళందరిని ఎత్తుకుపోయారు. ఈ ఎత్తుకుపోయినటువంటి వాళ్ళు ఇంకా ఇప్పటి వరకు దొరకలేదు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళు కనిపించలేదు. సో అలా వెళ్ళిపోయిన వారిలో ఒక వంశమే ఆషేరు వంశం. ఆ ఆషేరు వంశంలో ఉన్నటువంటి అన్నమ్మ గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే మిమ్మల్ని ఎంతోమంది బందీలు కొనిపోయి ఉండొచ్చు, మిమ్మల్ని నాశనం చేద్దామని ఎంతోమంది ట్రై చేసి ఉండొచ్చు, కానీ దేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. యేసుక్రీస్తు దగ్గర ఇప్పుడు ఎవరు నిలబడ్డారు? ఆషేరు వంశానికి చెందినాము నిలబడింది. వాళ్ళ దేశం మొత్తం పోయింది, కానీ ఆ దేశానికి ఒక వ్యక్తిగా, ఒక ప్రతినిధిగా ఆమె అక్కడ నిలబడింది. ఆషేరు వంశానికి వెళ్ళిపోయినటువంటి 10 ట్రైబ్స్కి గుర్తుగా ఆమె అక్కడ నిలబడి ఉండడం మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు అందరినీ, ఎవరైతే అక్కడ నుంచి మాయమైపోయారో వాళ్ళందరినీ కూడా తీసుకొని మళ్ళీ ఆయన దగ్గరకు రావడానికే వచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ఒక చోట అంటాడు, నేను సమస్త ప్రజల్ని, నా గొర్రెలు మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో, తప్పిపోయినటువంటి గొర్రెలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటినీ కలిపి రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పాడు. సో ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఆ తర్వాత యాజక విధులన్నీ పూర్తి అయ్యాయి. యేసుక్రీస్తుని మరియ తల్లి వాళ్ళందరూ కూడా, మరియ తల్లి జోసప్ప కలిసి యేసుక్రీస్తుని నజరేతుకు తీసుకుని వెళ్ళి అక్కడ పెంచడం ప్రారంభించారు. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం కలవాడాయను. సో ఈ విధంగా ఆ దేవాలయ సమర్పణ అనేది, ఆ కార్యక్రమం అనేది, తంతు అనేది ముగిసింది. సో ఇది ఇప్పుడు మనము లూకా శుభవార్తలో మనం ఏమేమి ధ్యానం చేశామనేది ఒకసారి మనం పరిశీలిద్దాము. 1, చట్టాన్ని గౌరవించారు వాళ్ళు. యూదా చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని మరియ తల్లి వాళ్ళు గౌరవించారు. సో అదేవిధంగా బాప్తిస్మం కావచ్చు, తర్వాత భద్రమైన అభ్యంగనం కావచ్చు, తర్వాత దివ్య ప్రసాదం కావచ్చు, గురుపట్టం కావచ్చు, పెళ్లి కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి సంస్కారాలుగా చర్చ్ మనకు అందిస్తుంది. సో వాటిని మనం పాటించాలి. పాటించకపోతే ఏమొస్తుందంటే ఏం రాదు. పాటించకపోతే మిమ్మల్ని ఏమైనా నరకానికి తీసుకెళ్తాడా దేవుడు? సో అది కాదు ఉద్దేశం. కానీ మరియ తల్లి వాళ్ళు ఏ విధంగా అయితే దాన్ని పాటించారో, ఒక ఆచారం అనేది ఉంది, ఒక చట్టం అనేది ఉంది, ఆ చట్టాన్ని పాటించాలి. అది తప్ప రైటా తీసి పక్కన పెడదాం. అంటే అది చెడు అనేటువంటి ఉద్దేశం కాదు అక్కడ. ఎందుకంటే 40 రోజులు సమాజానికి వాళ్ళని దూరంగా ఉంచడం ఏంటంటే వాళ్ళకి 1, రెస్ట్ ఇవ్వడం అనేది ముఖ్య ఉద్దేశం. సో అది మంచిదే. బాప్తిస్మం ఇవ్వడం అంటే ఏంటంటే ఒక కుటుంబంలోకి, ఒక పవిత్ర కుటుంబంలోకి ఒక బిడ్డని ఆహ్వానించడం మంచిదే. భద్రమైన అభ్యంగనం అంటే ఏంటి? పవిత్రాత్మ దేవుడు మీలోకి రావాలని పెద్దలందరూ కలిసి ప్రార్థించటం మంచిదే కదా. సో అందులో చెడు అయితే లేదు. చెడు లేనప్పుడు ఒక ఆచారం పాటించడంలో తప్పేం లేదు. సో మనం వాటన్నిటినీ ఖచ్చితంగా పాటించడానికి ప్రయత్నించుదాం. ఆ తర్వాత సిమియోను ప్రవక్త గురించి మాట్లాడుకున్నాం. సిమియోను పవిత్రాత్మతో నింపబడినటువంటి వ్యక్తి. పవిత్రాత్మ ఎందుకు నింపబడింది? మనలో నింపబడాలంటే సిమియోనుకు ఉన్నటువంటి లక్షణాలు మనకు ఉండాలి. సిమియోనికి ఏం లక్షణాలు ఉన్నాయి? 1, నీతిమంతుడు, అంటే తన తప్పులను ఒప్పుకుంటాడు. 2, దైవభక్తుడు. దైవం పరంగా ఏం చేయాలో, అంటే కేవలం చర్చికి వెళ్ళి రావడం కాదు, లేదా దేవాలయానికి వెళ్ళి రావడం కాదు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు, ఇతరులకు సహాయం చేయడం, ప్రేమించడం, వారికి కష్ట సుఖాల్లో అండగా ఉండటం, ఇవన్నీ కూడా. సో ఆయన దైవభక్తుడు. 3, నిరీక్షణ కలిగిన వాడు, అంటే దేవుడు నాకు ఈ పని చేస్తాడు, దేవుడు దీన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడు. సో ఆ లక్షణాలు, ఈ 3 లక్షణాలు మనలో ఉన్నట్లయితే దేవుడు మనలో కూడా ఉంటాడు. ఆ తర్వాత సిమియోన్ ప్రవక్త పవిత్రాత్మ దేవుని ప్రేరణను అనుసరించి దేవాలయానికి వచ్చాడు. అదేవిధంగా మనం కూడా
పవిత్రాత్మ ప్రేరణను అనుసరించాలి. దేవుడు హృదయంలో నుంచి మాట్లాడతాడు ఒక చిన్న మందర స్వరంతో, ఈరోజు నువ్వు అక్కడికి వెళ్ళు అంటాడు, ఈరోజు నువ్వు దేవాలయానికి వెళ్ళు అంటాడు, ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడు అంటాడు. ఉన్నట్టుండి ఒక తలంపు వస్తుంది. అదేంటంటే ప్రశాంతంగా పడుకుని ఆలోచిస్తూ ఉంటావు, ఇదిగో మీ వాళ్ళు ఉన్నారు కదా బంధువులు, ఆ దూరదేశంలో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఫోన్ చేయని ఒక తలంపు మనసులో వస్తుంది. కానీ మనం ఫోన్ చేయకుండా ఆగిపోతాం. దేవుడు వాళ్ళతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు నీ ద్వారా, లేదా నీకు వాళ్ళ ద్వారా ఏదో చెప్పించాలనుకుంటున్నాడు. ఆ చిన్న స్వరాన్ని మనం ఆలకించలేకపోతే ఒక అవకాశాన్ని మనం కోల్పోతాం. సో అలా కోల్పోకుండా ఉండటానికి దేవుని యొక్క పవిత్రాత్మను మనం పవిత్రాత్మ స్వరాన్ని గుర్తించడానికి ప్రయత్నించాం. ఆ తర్వాత అన్నమ్మ అనే ప్రవక్త, ఆషేరు వంశీకురాలు, ఆమె వంశీకులందరూ కూడా వేరే దేశస్తులు వచ్చి వాళ్ళని నాశనం చేశారు, కానీ ఆమె అక్కడ నిలబడింది. ఎందుకంటే గుర్తుగా, ఒకవేళ ఈరోజు నీ బిడ్డలు కావచ్చు, నీ మిత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా దేవునికి దూరంగా జీవిస్తూనే ఉండవచ్చు, కానీ నిన్ను నిలబెట్టాడు దేవుని దగ్గర. నువ్వు ఈరోజు వింటున్నావు అంటే దాని అర్థం ఏంటి, నువ్వు వారి తరపున అక్కడ నిలబడి ఉన్నావు. యు ప్రే ఫర్ దెమ్, నువ్వు వాళ్ళ కోసం ప్రార్థించు, దేవుడు మిగిలింది చూసుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇది లూకా శుభవార్త యొక్క ఎక్సర్సైజ్. తర్వాత మనము ఈరోజు కీర్తన భాగం కూడా ఉంది, కీర్తనల్లోకి వెళ్ళి కీర్తన స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంటుంది. 24:7-10 24:7-10 వరకు. మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకొనుడు, పురాతనములైన తలకులారా మీరు పైకి లెండు, మహిమాన్వితుడైన ప్రభువును లోపలికి రానిండు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? అతడు మహాబలవంతుడు, మహావీరుడైన ప్రభు, యుద్ధరంగమున యోధానుయోధులైన ప్రభు. మందిర ద్వారములారా మీ తలుపులను పైకెత్తుకొనుడు, పురాతనములైన తలుపులారా మీ తలుపులను పైకి లెండు, మహిమాన్వితుడైన ప్రభువును లోనికి రానిండు. ఈ మహిమాన్వితుడైన రాజు ఎవరు? అతడు సైన్యములకు అధిపతి అయిన ప్రభు, మహిమాన్వితుడైన ప్రభు అతడే. ఇక్కడ ఇక్కడ రాసినటువంటి ఆ గ్రంథకర్త, కీర్తనల గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, మీరు తలుపులు తెరుచుకోనండి, ఎందుకంటే ప్రభువు లోపలికి వస్తున్నాడు. ఇది రెండు సందర్భాలను మనకు చూసిస్తుంది. 1, యేసుక్రీస్తు దేవాలయంలోకి వస్తున్నాడు, తలుపులు తెరుచుకోండి, మీరు అక్కడికి లోపలికి రాజు వస్తున్నాడు కాబట్టి మీరు తెరుచుకోవాల్సిందే అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. తర్వాత 2, యేసుక్రీస్తు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయన మనకు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో నేను మీ హృదయ ద్వారం దగ్గర నిలబడి తలుపు తడుతున్నాను, మీరు తలుపులు తెరిచిన ఎడల నేను లోపలికి వచ్చి మీతో కలిసి భుజించేదను, మీతో కలిసి జీవించేదను అని చెప్తున్నాడు. అంటే మనకేమర్థమవుతుంది ఇక్కడ, తలుపులు తెరిస్తే గానీ ఆయన లోపలికి రాడు. అప్పుడు ఆ రోజు దేవాలయం తలుపులు తెరిచారు, ప్రతిరోజు దేవాలయంలో రాత్రి తలుపులు మూసేవాళ్ళు, మళ్ళీ ఉదయాన్నే తీసేవాళ్ళు. అదేవిధంగా యేసుక్రీస్తు వచ్చినప్పుడు తలుపులు తీశారు, లోపలికి వెళ్ళాడు. యేసుక్రీస్తు జోసెఫ్లు కలిసి ఆ కార్యక్రమం, శుద్ధి కార్యక్రమం అంతా కూడా ముగించుకున్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. మళ్ళీ యేసుక్రీస్తు ఈరోజు మన హృదయం అనేటువంటి తలుపు దగ్గరికి వచ్చాడు, మన హృదయం అనేటువంటి తలుపును తెరవమని అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు, పురాతన మందిర ద్వారములారా మీ తలలను పైకెత్తుకుండు, పురాతనమైన తలుపులారా మీరు పైకి లేండు, మహిమాన్వితుడైన ప్రభువుని లోనికి రానిండు. ప్రభు పవిత్రాత్మ దేవుని రూపంలో మన లోపలికి వస్తాడు. మన లోపలికి వస్తే ఆయన మనకేం చేయాలో చెబుతాడు. అసలు మనం లోపలికి రానివ్వకుండా ఆపేస్తే, సో అది కరెక్ట్ కాదు. చాలాసార్లు చాలా దీపావళి పూజల్లో కూడా కీర్తనల గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఫాదర్లు కావచ్చు ప్రత్యేకించి కీర్తనలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లిటర్జీ తీసుకుంటే లిటర్జీలో 3 ఉంటాయి. అంటే ఏంటి, ప్రవక్తల గ్రంథం నుంచి ఒకటి ఉంటుంది, లేఖల నుంచి, కొత్త నిబంధన లేఖల నుంచి ఒకటి ఉంది, శుభవార్తల నుంచి ఒకటి ఉంటుంది, అదేవిధంగా కీర్తనల నుంచి కూడా ఉంటుంది. మరి కీర్తనల గురించి ఎందుకు చదవట్లేదు? అసలు ఇది చూడండి ఎంత యాప్ట్. 1, మలాకీ ప్రవక్తతో పోలిస్తే ఆయన లోపలికి వస్తున్నాడు, హఠాత్తుగా అకస్మాత్తుగా వస్తున్నాడు, లోపలికి రావాలంటే తలుపులు తీయాలన్నట్టుగా మలాకీ ప్రవక్త చెప్తున్నాడు, లూకా శుభవార్తలో చెప్తున్నారు. సో ఇవన్నీ దానికి యాప్ట్ అయినటువంటి వర్సెస్, దీన్ని ఖచ్చితంగా చదివించాలి. మీ ఫాదర్ని అడగండి, ఎందుకు మనం కీర్తనల్లో ఉండేటువంటి వచనాలు చదవట్లేదు అని చెప్పి వాళ్ళని అడగండి, అవి చదివించడానికి ప్రయత్నించండి. ఇది ఈ 4 సంబంధించినటువంటి విషయం. ఇది దేవాలయంలో యేసుని సమర్పణ గురించినటువంటి ఉత్సవ వ్యవహారం. సో దీన్ని మరలా కావాలంటే మీరు రీప్లై చేసుకొని వినవచ్చు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసి దీన్ని ముగించుదాం. పవిత్రుడైన దేవ, గొప్ప తండ్రి యొక్క సమయంలో ప్రభా, మా హృదయాలను తెరచి మిమ్మల్ని మా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాము. మేము చేసినటువంటి తప్పులను ప్రభా మీ ఎదుట ఒప్పుకొని నీతిమంతులుగా మారడానికి మాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి తండ్రి. మేము దేవ మీరు చెప్పినటువంటి పనులను ప్రభు పాటిస్తూ దైవభక్తునిగా జీవిస్తూ ప్రభు
మీ చెంత మీ ఆలయంలో ప్రభు మేము ప్రవేశించి మా హృదయ ద్వారాలను తెరిచి మిమ్మల్ని మా లోపలికి వచ్చే సహాయాన్ని ప్రభు మీరే చేయమని కోరుతూ ఉన్నాను తండ్రి. మా హృదయంలోకి నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. మా హృదయంలో ప్రభు మీరు ఉండమని కోరుతూ ఉన్నాము. మా హృదయంలో నుంచి ఉండి మాతో మాట్లాడమని కోరుతూ ఉన్నాము. మీ ప్రేరణను మాకు అందించమని కోరుతూ ఉన్నాను తండ్రి. మా బాధలను కష్టాలు సుఖాలను ప్రభు అన్నింటిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. వాటిని మీ మీద మోసుకోండి తండ్రి. వాటిని మోసి ప్రభు మాకు విడుదల ప్రసాదించండి తండ్రి. యేసుక్రీస్తు ద్వారా ప్రభు మీరు సశీరుడుగా ప్రభు మా ఎదుట ప్రత్యక్షంగా ప్రభు మమ్మల్ని మా బాధలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కాబట్టి తండ్రి మీ ఉద్దేశాన్ని మీ రక్షణ ప్రణాళికను ప్రభు మేము అర్థం చేసుకొని మీతో కలిసి జీవించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని ఈ కొద్ది విన్నపంలో మా ప్రభువును మీ ప్రియకుమారుడు నేను యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్.